గణేష్ పొగ సూపర్ గా ఉంది కదా అవునన్నా నారాయణ ఏమటండి సడన్ గా బండి ఆపేశారు ఏమైంది కార్పొరేషన్ వాళ్ళు పొగ వేసుకొస్తున్నారే కార్పొరేషన్ వాళ్ళనేది ఎందుకే అనుకుంటా ప్రస్తుత పరిస్థితికి వీళ్ళ ప్రవర్తనకి సంబంధమే ఉండడం లేదు ఏమటో ఇను అనేది మరి ఈ ఎండాకాలంలో దోమలనేవి ఎప్పుడున్నాయండి వర్షాకాలంలో మందు కొట్టినా ప్రయోజనం ఉంటుంది ఇలా అనవసరంగా డబ్బుని బుగ్గి చేస్తున్నారే బుగ్గిపాలు చేయటం కాదే పొగపాలు చేస్తున్నారు എന്റെ ഗുരുവായൂരപ്പ നീ ഇതെന്നെ രക്ഷിക്കണം ఎప్పటిలాగే ఉదయాన్నే జాగింగ్కి వెళ్లారు పది గంటల వరకు తిరిగి రాకపోయేసరికి అన్ని చోట్ల వెతికి చూసాం ఏమయ్యారో తెలియటం లేదండి ఎక్స్క్యూజ్ మీ సార్ జడ్జి సదాశివం గారిని ఎవరైనా కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారా అయ్యా ఒరితర్ కనిపించకుండా పోతే వెంటనే కిడ్నాప్ హత్య అని అంటారు ఎందా ఇది మీకు సెన్సేషనల్ న్యూస్ కావాలంటే ఇంకో 24 అవర్స్ నన్ను మీట్ చెయ్యండి ఆ జడ్జిని కనిపెట్టామని మీకు న్యూస్ ఇస్తాం సరేనా నేను ఈ షాప్ మేనేజర్ని సార్ మేము సిబిఐ నుంచి వచ్చాం పోయిన నెల గుంటూరులో దోచుకున్న 1.5 కోట్ల రూపాయలు విలువ ఉన్న నగల్ని ఇక్కడే అమ్మినట్టు ఇవి వాంగ్మూలం ఇచ్చాడు సార్ అందుకే షాప్ చెక్ చేయడానికి వచ్చాం సార్ మేము అలాంటి వాళ్ళం కాదు 40 ఏళ్ళగా ఈ బిజినెస్ చేస్తున్నాం పాత నగల్ని సార్ నేను చెప్పేసి ఈ సిబిఐ లక్ష్మణారాయణ టెప్పించాడు అనుకున్నావా రాత్రి మౌళ్ళు కష్టపడి వెతికి వీడిని పట్టుకొని తీసుకొస్తే కథలు చెప్తున్నావా రాజేంద్ర షాప్ చెక్ చేయండి సార్ తొందరపడకండి కొంచెం వెయిట్ చేశారంటే మా ఓనర్ వస్తారు ఎప్పుడు వస్తాడయ్యా ఎప్పుడు వస్తాడు ఆయన తిథి నక్షత్రం చూసుకుని వచ్చే వరకు మేము వెయిట్ చేయాలా ఎక్స్క్యూజ్ మీ సార్ మా ఓనర్ కి ఏ టైం అయినా మంచి టైమే కానీ ఆయన ఎప్పుడు వస్తారో అప్పుడే మనందరికీ మంచి టైం ఇప్పుడు వచ్చేస్తారు చూడండి సార్
సత్యనారాయణంట ఎవడో దొంగిలించిన నగల్ని ఇక్కడ అమ్మేశానని వాగ్మూలం ఇచ్చాడట. దాని గురించి ఎంక్వైరీకి వచ్చారు. అతన్ని లోపలికి పంపించండి. సార్, మిమ్మల్ని లోపలికి రమ్మంటున్నారు. రండి రండి, నమస్తే, కూర్చోండి. ఏయ్, నేను నీతో కూర్చొని విందు ఆరగించడానికి రాలేదు. నీ షాపును మూసి సీల్ వేయడానికి వచ్చాను. అలా అని చెప్పి 5 లక్షలు 10 లక్షలు లంచం తీసుకెళ్దామని వచ్చావు. ఏయ్, ఈ సిబిఐ లక్షణాలు అంటే ఏమనుకున్నావు? సూళ్ళూరు పేట సుబ్బిగాడు అనుకున్నావు. ఏంటి, నీ ఒరిజినల్ పేరు నాకెలా తెలిసిందా? నా ఒరిజినల్ ఏంటో చూస్తావా? కాశీ విశ్వనాథ్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సిబిఐ. ఒరిజినల్ సిబిఐ. నేను నిన్ను పట్టుకోవడానికి 6 నెలలుగా రకరకాల వేషాలు వేస్తూ తిరుగుతున్నాను. ఇవాళే మనం కలుసుకున్నాం, వెళ్దామా? ఏమైందో చూడరా, కరెంట్ కట్ అయిందన్నా. దేవుడు పాపాల్ని కడిగేసుకోవడానికి కాశీని సృష్టించాడు, నీలాంటి లుచ్చాల్ని ఏరిపారేయడానికి ఈ కాశీ విశ్వనాథుని పుట్టించాడు. మా నాన్నగారు న్యాయమూర్తి సదాశివం గారు కనిపించకుండా పోయి ఈనాటికి 60 రోజులు అయింది. ఇంతవరకు పోలీసులు ఆయన ఎక్కడన్నా కనుక్కోలేకపోయారు. అందుకు నిరసన ఆత్మహత్య చేసుకోబో. న్యాయమూర్తి సదాశివం అదృశ్యమైన కేసు విషయంలో పోలీసుల విచారణలో తృప్తి లేకపోవడం వల్ల ఈ కేసుని సిబిఐకి అప్పగించవలసిందిగా ఈ న్యాయస్థానం ఆజ్ఞాపించడమైంది. వచ్చేసింది వచ్చేసింది వచ్చేసింది. నా బండి దించి పక్కన పెట్టు. ఏందా పెద్ద సిబిఐ? వచ్చే దారిలో బండి రిపేర్ అయ్యి డెడ్ బాడీ అయింది సార్. అందుకని దాన్ని ఇంకో బండిలో వేసి తీసుకొచ్చాను. ఇది ఏందా? ఏంటంటే, జడ్జి సదాశివం కనిపించకుండా పోయిన కేసులో కొత్తగా విచారణ చేయడానికి వస్తున్నా మా అన్నగారు మేలిం బంగారం ఇలా మాట్లాడి సేలవ కప్పితేనే సార్ మనం ప్రమోషన్ గురించి ఆయనతో మాట్లాడగలం. ఇది ఏందో తెలుసా సార్? 3 సంవత్సరాల క్రితం మీరు మన ఆఫీస్కి వచ్చినప్పుడు చందాలు వేసుకుని కొని కప్పామే ఆ సెలవు. ఎలా సార్, ఇంకా కొత్తగానే ఉంది ఇది. దీంతో ఇంకేమి చేయగలం? స్నానం చేసి తల తుడుచుకుంటే తడి ఆరదు. చలికి కప్పుకుందాం అనుకుంటే కాళ్ళకి తలకి సరిపోదు. పిల్లలకి డ్రెస్ కుట్టిద్దామంటే లంబాడీ డ్రెస్ అంటారని భయం. సార్, మీలాగా ఒక్క సెలవు పెట్టుకున్న వాళ్ళకే ప్రాబ్లం. 100 200 ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? అలాగే మడిచి ఇస్త్రీ చేసి బట్టలు కొట్లో ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటారు. ఇదేమన్నా బిజినెస్? ఒక పెద్దాన్ని చూడడానికి వెళ్తే ఏదైనా పుస్తకం కొనివ్వాలి. సమయం దొరికినప్పుడు చదివితే జ్ఞానం వస్తుంది. అది ఇచ్చిన వాడు గుర్తుకొస్తాడు. పుస్తకం ఒక మంచి స్నేహితుడని షేక్స్పియర్ పరంజో. అరియో సార్, మీరు అరాకొరా తెలుగు మాట్లాడినా ఒక మంచి నీతి వాక్యం చెప్పి నా జ్ఞాన నేత్రం తెరిపించారు. నేను వెంటనే ఆఫీసర్ గారు వచ్చే లోపల ఒక బుక్ కొనుక్కొస్తాను. ఏండే భగవానే, ఈ నాయని ఈరోజు ఒకడిని మార్చిండు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ గురువాయూర్ కేశవ నాయర్ ఐపీఎస్. ఓ వీళ్ళు జడ్జి గారి హత్య కేసులో నా టీమ్ సార్. మిస్టర్ నారాయణ, మిస్టర్ శంకర్. సార్ 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 గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణస్వామి. ఈ టీమ్ లో నేను ఒకని సార్. మనం కలుసుకున్నందుకు గుర్తుగా ఒక చిన్న కానుక. ఏంటది? పుస్తకం సార్, పుస్తకం. దీన్ని భద్రంగా ఇంట్లో ఉంచి రోజు కొంచెం చదివారంటే మీకు తెలివితేటలు పెరుగుతాయి, నేను గుర్తుంటాను. పుస్తకం ఒక మంచి మిత్రుడని షేక్స్పియర్ చెప్పినట్టు సారే చెప్పారు. సార్, ఒక చిన్న వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి కానుకిస్తే సంతోషంగా తీసుకెళ్ళాలి, కోపంగా వెళతారండి. సార్, మీరు నా జ్ఞాన నేత్రం తెరిచినట్టుగా ఆయన జ్ఞాన నేత్రం కూడా తెరవండి. ఆయన జ్ఞాన నేత్రం అటించు, నువ్వు నా జ్ఞాన నేత్రం తెరిపించావల్లే. థ్యాంక్ యూ సార్. అది ఏ విధంగానో తెలుసుకోవచ్చా? ప్రపంచంలో ఎవరెవరికి అడ్వైజ్ ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వకూడదని ఈ పొన అరణ్యం ఇదే సార్. ఈ కేసులో నేను ఎంక్వైరీ చేసిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. మొత్తం 112 మందిని విచారించు. అందులో సందేహపడే విధంగా 7 తీవ్రంగా విచారించు. ఏ డెవలప్మెంట్ ఇల్ల సార్. ఆ డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉండు సార్. చదివితే మీకే మనసులావు. నేను వెంటనే ఓ చిత్రం గీయాలి. అందుకో డ్రాయింగ్ బోర్డు, స్కెచ్ పెన్ను రెడీ చేయండి. చిత్రము? యు మీన్ డ్రాయింగ్? నాకు పొద్దుపోలేదంటే వెంటనే ఓ చిత్రం గీయడం మొదలెడతాను. నాకు పొద్దుపోలేదంటే బాత్రూమ్ లో కూర్చొని బుక్ చదువుతాను. మీరైతే ఇక్కడ చదవచ్చు. సారీ సార్. ఆహా, అద్భుతం. ఏడో ఇంకా గీయడం మొదలు పెట్టలేదు. ఆయన పేనా పట్టుకునే స్టైల్ చూస్తే తెలియట్లా ఆయన ఎంత పనివంతుడో. వీడెవడో, ఎక్కడుంటాడో వెంటనే కనిపెట్టాలి. బొమ్మ బాగానే గీశారు, ఓకే. మీ ఊహల్లోకి వచ్చిన వాడిని మేమేలా కనిపెట్టగలం సార్? ఇది ఊహ కాదు, వాస్తవం. ఇవాళ నన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్లలో వీడు ఒకడు. నిన్నటి వరకు నన్ను చంపాలని ఎవరూ ప్రయత్నించలేదు. ఇవాళ ఈ కేసు టేకప్ చేసిన తర్వాత దారిలో నన్ను చంపాలని ప్రయత్నించారంటే జడ్జిని కిడ్నాప్ చేసిన వాళ్ళకి వీడికి ఖచ్చితంగా సంబంధం ఉన్నట్టే. వీడిని గనక పట్టుకుంటే డొంకంతా కదులుతుంది. మీరు చెప్పింది చేస్తారనే నమ్మకం నాకుంది సార్. మీ విజయం వెనుక నేనున్నానని అనుకుంటుంటే ఎంతో గర్వంగా ఉంది సార్. మేమంతా ఉన్నామని అంటున్నాను సార్. ఏది ఏమైనా పోలీస్ పోలీసే, సిబిఐ సిబిఐ. హెడ్ హెడ్దా. సారీ బాబు. ఏమిటే సారీ? నీ నాన్న నిన్ను ఆడపిల్లలా పెంచలేదు. ప్రతి సంవత్సరం నువ్వు బాంబే నుంచి సెలవులకు వచ్చినప్పుడంతా నీ సెలవులు ఎప్పుడైపోతాయా అన్నట్టు ఉంటుంది. వెళ్ళు, అక్కడ బట్టలు ఆరేస్తున్నాయి, వాటిని మడిచిపెట్టు. వెళ్ళు, పోవే. ముందు నీ సంగతి చెప్తాను. నీ సెలవులు అయిపోయేలో గాని నాడపిల్లగా మార్చి చూపిస్తాను. అవును, ఎందుకు పిలిచావు నన్ను? ఏం లేదు, పోయినసారి సెలవులకు వచ్చినప్పుడే అడగాలనుకున్నాను. అదేంటి, మీ పేరు ఒక మాదిరిగా ఉంది, కాశీ విశ్వనాథ్, రామేశ్వర విశ్వనాథ్ అని. ఆ విషయం నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంతకీ నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. ఎందుకంటే ఆ జ్యువెలరీ ఫ్రాడ్ ని కనిపెట్టేశారా? వాడిని పట్టుకుని 6 జైల్లో తోయించారు. మీరంతా సులభంగా వదిలేస్తారా? ఏం నువ్వు, ఇక్కడ బాంబే కంటే వేడిగా ఉంది కదూ. నువ్వేదు లోపల పెట్టుకునే? అవును, లోపల పెట్టుకునే విషయమే. ఏంట? కలర్ రెడ్. ఆడవాళ్ళ సమాచారం ఇది. మీకు తెలియకుండా నైస్ గా తీసుకుందాం అనుకుంటే ఓవర్ గా ఎంక్వైరీ చేస్తున్నారే. ఎంత చిన్నదానికి అంత గొడవ చేసావు నన్ను వదిలే. నా ఫ్రెండ్స్ అందరూ నాకే
రెడ్డిగారు ఓ చిన్న సందేహం అడిగితే తప్పుగా అనుకోరుగా. చూడు మిస్టర్, నిప్పంటే కాలాలి, భూమి అంటే తిరగాలి, పోలీస్ అంటే సందేహపడాలి. అడుగు అడుగు. ఒకటిన్నర నెలల నుంచి ఈ కేసు కోసం వీధి లంబడి తిరుగుతా ఉన్నాం. ఏ కుక్క కరవడానికి రాలా. కానీ ఈయన వస్తున్నారని తెలిసిన మరుక్షణమే అటాక్ మొదలుపెట్టారు. ఎలా ఇంట్లోకి చిట్టెలకు వస్తే ఎవరైనా భయపడతారా? ఆహా, వీధిలోకి సింహం వచ్చిందని చెప్పి చూడు. అలాగే ఈయన కూడా సింహం. ఈయన ఎక్కడొస్తాడోనని పెద్ద విల్లలంతా పారిపోయి దాక్కున్నారు. చివరికి వీళ్ళంతా పిక్కబలం చూపించాల్సిందే. కరెక్ట్ గా చెప్పారు హెడ్ గారు. ధూల్పేట శంఖం, కృష్ణానగర్, మొదటి వీధి, హైదరాబాద్. ఏంటా ఇది? కాషాయ వస్త్రం సార్. రౌడీ ఇంట్లో కాషాయ వస్త్రాలు ఎలా ఉంటుందయ్యా? ఇప్పుడు కాషాయ వస్త్రాలు అన్ని చోట్ల ఉంటున్నాయి సార్. లేవయ్యా, అందులో ఏదైనా ఉందేమో దులిపి చూడు. ఎవడి నోకి నువ్వు సైకిల్ చైన్ కత్తి తుపాకీదన్నా, మనకి పనికొచ్చేది ఏదీ లేదు. కృష్ణస్వామి సార్, ఆ వేస్ట్ బాస్కెట్ నువ్వు పోలీస్ పోయి ఏం పీకుతావు రాని మా నాన్న అనటం కరెక్ట్ గానే ఉంది. కృష్ణస్వామి సార్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? బయట పారేయడానికి సార్. ఇటు తీసురా. వాడికే పనికి రాక చెత్తపట్లో పడేశాడు. ఇందులో మనకేం దొరుకుతుంది సార్? క్రిమినల్స్ కి అవసరం లేని ఎన్నో వస్తువులు పోలీసులకు అవసరం కావచ్చు. వంపు చూడండి సార్, రెండు క్వార్టర్ బాటిలు, ఒక బీర్ బాటిలు, బిర్యానీ తిన్నాను అనుకుంటాను. చికెన్ మటన్ కనిపెట్ట కష్టం సార్. ఈ నెంబర్ ఏంటో తెలుసా? 844-3577-ROE. నీ కళ్ళు టెస్ట్ చేయడానికి అడగలేదు, ఈ నెంబర్ ఏంటని అడుగుతున్నాను. తెలీ సార్. ఇది కొరియర్ నెంబర్. వీడికి ఎవరో ఏదో గిఫ్ట్ పంపారు. వండర్ఫుల్ సార్. అవును సార్, అడ్రస్ లో పోయిన నెల 10వ తారీఖున ఓ పార్సల్ డెలివరీ చేశాం. ఎక్కడి నుంచి పంపారు? జూబ్లీ హిల్స్ హాలిడే ఇన్ హోటల్ సార్. పంపింది ఎవరు? జాస్మిన్ అని ఒక అమ్మాయి సార్. జాస్మిన్. జోరు మీద ఉండి పోరి జోడుగడ్డరా, మస్తు ఫిగరు మత్తు షుగరు ఘాటు చూడరా, జోరు మీద ఉండి పోరి జోడుగడ్డరా, కన్నుతోటి కబడి ఆడకాలు దువ్వరా, కోరుకున్న ముద్దులిస్తా ఒక్కసారిరా, వేడి వేడి వెన్న ముద్దలన్నీ నీవిరా, సోయకాల కన్ని బుగ్గలన్నీ దోచరా, వస్తావా 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 వస్తావా. హే, ఒక్కసారి వస్తివంటే ముద్దు ముద్ద రేతను, ఇంకోసారి వస్తివంటే రేటు పెంచి ఇస్తాను, మూడోసారి వస్తివంటే మోజు తీర్చుకుంటాను. ఇంకెన్ని సార్లు రా లెక్కలేసి కుంటుపోతుంటా. ఓటు వేసిన లోటు లేదురా, వరుస కట్టిన స్వీటుని లేరా, వస్తావా 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 వస్తావా. ముద్దు గుమ్మ వస్తనే ముద్దులి
మర్చిపోతనే ఇప్పుడు చీస్తావు ఇలాగ చీస్తావు మా పటేళ్ళకొస్తనే రేతిరంత ఉంటనే టైం వేస్ట్ చేయొద్దురా త్వరగా ఇంటికొచ్చి గంట కొట్టరా గదిలోన జంట కట్టి ఉట్టి కొట్టరా పాల రుచి ప్రేమ రుచి చూసి వెళ్ళరా పాలుగారు పాయసాలు పంచుకెళ్ళరా వస్తావా 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 మస్తు ఫిగరు మస్తు ఫిగరు మస్తు ఫిగరు మస్తు ఫిగరు మస్తు ఫిగరు మత్తు షుగర్ ఘాటి చూడరా జోరు మీద ఉండి పోలి జోడు కట్టరా మస్తు ఫిగరు మత్తు షుగర్ ఘాటి చూడరా జోరు మీద ఉండి పోలి జోడు కట్టరా కన్నుతోటి కబడి ఆడకాలు దుబ్బరా కోరుకున్న ముత్తులిస్తే ఒక్కసారిరా వేడి వేడి వెన్న ముద్దలన్నీ హీడిరా సౌయగాళ్ళ కండె బుగ్గలన్నీ దోచరా వస్తావా 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 హే వస్తావా ఏంటే జాస్మిన్ నీ లవ్వర్ రౌడీ శంకర్ కొన్నాళ్ళుగా కనిపించడం లేదు ఎక్కడికి వెళ్తాడు ఎవరిదైనా కాల్ తీసేయాలి చేయి తీసేయాలని ఆర్డర్ ఇచ్చి ఉంటుంది చివరికి డబ్బు తీసుకుని నా దగ్గరికేగా రావాలి రానివ్వు రానివ్వు అక్కడ అంత ఊపు ఊపు బయటికి రాగానే సత్య అనసూయ గుర్తుకొచ్చిందా నీ రేట్ ఎంతో చెప్పవే 20 25 చెప్పు తెగుతుంది అరే డాన్స్ ఒకటి తెలుసు అనుకుంటే యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది ఈ రేటు పెంచుకోవడానికి టెక్నిక్ మామా టెక్నికా ఏంటి పోలీసులుగా చేయి చేయి ఏరా ఈ ఏరియా ఇన్స్పెక్టర్ గారు నేను డాన్స్ చేస్తున్నాను అభిష్ మామా ఇక్కడ శంకర్ అరే శంకర్ మన రాము రాము మామా రాణి రాణి చూస్తున్నారు చివరకు ఏం చేద్దాం మరి పూలు కొద్దాం కొసేసి పోయా ఏంట్రా నా ఫ్రీకెళ్ళి ఏడిపిస్తారా మిమ్మల్ని ఏంట్రా పిల్ల నా కొడకల్లారా సడన్ గా ఆగి పోజులు ఇస్తున్నారు మీలాంటి వాళ్ళని అంత మందిని చూస్తుంటాను నేను జడ్జి గారు ఎందుకు చంపావు చెప్పరా ఎన్నిసార్లు సార్ నన్ను చెప్పమంటారు 10 ఏళ్ల క్రితం నేను జేబులు కొట్టానని 6 నెలలు నాకు జైలు శిక్ష విధించారు అందుకే సమయం చూసి ఆయన్ని లేపేశాను దీన్ని నేను నమ్మాలా
ఫస్ట్ వీడిని కోర్టులో బొజ్జు చేద్దాం, తర్వాత కస్టడీలోకి తీసుకుందాం. వీడిని కోర్టుకు తీసుకురండి. నీకొచ్చి బండి ఆపు, బండి పోని, పెట్టి తీసుకో. ఏందో ఇది ఇంకా ఎవడు వాడు బండి ఇక్కడ? బండి సర్వీస్ కు పంపించావా? పంపించాను సార్. 2244 మారుతి ఏమైందిరా? రెడీగా ఉందన్నా గురు. గురు ఏమిట్రా వచ్చేసావా? రౌడీ శంకర్ రా 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 రా. ఏమిట్రా పోలీసుల గడలోనే దుమ్ము వచ్చేసావా? నువ్వు పొగ పెట్టావు, నేను ఎస్కేప్ అయి వచ్చేసాను. నేను పొగ పెట్టా? బండి పంపించానా? నువ్వు పంపలేదా? మరి ఎవరు పంపారు? పంపించింది నేనురా. వీడి వెనకాల నీలాంటి గుండాగాడు ఎవడో ఒకడు ఉంటాడని తెలిసారా? వీణ్ణి తప్పించుకొనిచ్చాను. పొగపెట్టి కిడ్నాప్ చేస్తావా నువ్వు? రాయ్, పొగ దూరని సందులో కూడా పోలీసోడు దూరగలడరా? ఆ పోలీసోడు దూరలేని సందులో కూడా ఈ కాశీ విశ్వనాథ్ దూరగలడరా? చెప్పరా, జడ్జిని ఎందుకు కిడ్నాప్ చేసి చంపావు? ఏంటి షూట్ చేస్తావా? ఏది షూట్ చేయి, షూట్ చేయగలవా? నీ వల్ల అవుతుందా అది? విశు, నువ్వొక్కడివే ప్రభుత్వం అనుకుంటున్నావా? బాబు, నీకు పైన చాలా మంది అధికారులు ఉన్నారు. కోర్టు ఉంది, చట్టం ఉంది, చట్టంలో కావాల్సిన లొసుగులున్నాయి. ఏ లొసుగును ఎలా ఉపయోగించుకుని బయటపడాలో మాకు వెన్నతో పెట్టిన విద్య ఎరబామతే. అవును అవును, ఇది 98 మోడలే కదా, 2.5 బాగా పాతది. గురువా, దీనికంటే కొత్త కొత్త మోడల్స్ ఎన్నో మా ఇంట్లో అటక మీద పడున్నాయి, చూస్తావా? విశ్వనాథం రోజు శుభ్రంగా తుడుచుకుని జాగ్రత్త చేసుకోవడానికి గవర్నమెంట్ రివాల్వర్ ఇచ్చింది. అంతేగాని నువ్వు అనుకున్నప్పుడు టప్ టప్ అని షూట్ చేయడానికి కాదు, ఇందులో ఉన్న ప్రతి బుల్లెట్ కి నువ్వు లెక్క చెప్పాలి, తెలుసు కదా? కరెక్ట్ గా చెప్పావు గురువా. ఇదిగో ఇక్కడ పెట్టి బెదిరిస్తున్నారు, ఎంత భయపడ్డానో తెలుసా? ఏంటి కాశీ విశ్వనాథ, కలుస్తావా? కాల్చు 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 చూద్దాం. చట్టంలో ఎక్కడెక్కడ లొసుగులున్నాయో పోలీసులు చెప్తేనారా? మీకు తెలిసేది నువ్వు నాకు నేర్పిస్తావా? ఈ 5 బుల్లెట్లకే కాదు, ఇంకో 50 బుల్లెట్లకు కూడా లెక్క ఎలా చూపించాలో నాకు తెలుసురా. షూట్ చేయనా? ఎందుకు ఉడుకుతావు? ఇది అట్లా 2.5 98 మోడలే, చూస్తావా? ఇప్పుడు అర్థమైందా? రివాల్వర్ ఏ ఇయర్ మోడల్ అనేది ముఖ్యం కాదు, ఎవరి చేతిలో ఉందనేదే ముఖ్యం. ఇప్పుడు దీని పవర్ ఏంటో తెలిసిందనుకుంటాను? తెలిసింది సార్, తెలిసింది. రాయ్, నిజం చెప్పరా, జడ్జిని ఎందుకు కిడ్నాప్ చేసి చంపారు? నిజంగా నా కోసం హెచ్ చేయలేదు సార్. ఆయన కిడ్నాప్ చేసి చంపేస్తే ఈ సిటీలో నా మీద ఉన్న కేసులన్నీ మాఫీ చేస్తామని ముగ్గురు పోలీసు వాళ్ళు చెప్పారు సార్. పోలీసు వాళ్ళ? అవును సార్, ఏసిపి రవిప్రసాద్, ఇన్స్పెక్టర్ రమణమూర్తి, ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్.
ఇందుకే నేను అప్పుడే చెప్పాను మనకి ఇలాంటి పనులు వద్దు అని. ఇప్పుడు చూసారా, సిబిఐ వాళ్ళు మనకి సమన్లు పంపించారు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? నెక్స్ట్ వీక్ నా ప్రమోషన్ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. ఈ టైంలో సమన్లు అవి ఇవి అంటే ఎందుకయ్యా అంత టెన్షన్? మనమేమన్నా జడ్జి గారిని మన కోసం చంపమన్నావా? ఆ మంత్రి గారు జగదీష్ కోసమే కదా, వెళ్ళి ఆయన్ని అడుగుదాం. వచ్చే వారం ఒగ్గు కథ వాళ్ళని పిలిపించండిరా, విని చాలా కాలం అయింది. ఎరా, తెల్ల వెంట్రుకలకు రంగేసుకుని వయసు దాచుకున్నా ఒళ్ళు సహకరించట్లేదా? మునుపట్ల ఆడలేకపోతున్నా. నమస్తే సార్. రావయా, శివప్రసాద్ రా, ఏంటి విషయం? మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. ఓయ్ మిమ్మల్ని, వెళ్ళండి వెళ్ళండి. చెప్పు. ఆ జడ్జి హత్య కేసులో బుల్లెట్ మనీ సిబిఐ వాళ్ళ దగ్గర ఏదో వాగినట్టున్నాడు. మా ముగ్గురికి సమన్లు పంపించారు. ఎందుకు అతన్ని కిడ్నాప్ చేయించి చంపారు? ఎంత బతిమాలారో తెలుసా? అయ్యా, నన్ను క్షమించండి అయ్యా. ఈ కేసులో తీర్పు నాకు అనుకూలంగా రాకపోతే నా రాజకీయ జీవితమే అస్తమించిపోతుంది. మిస్టర్ జగదీష్, తప్పు చేసిన వాళ్ళకి దండన విధించడమే నా పని, క్షమించడం కాదు. ఏమంత తప్పు చేశాను సార్? నేను గుడిమాన్యాల్లో షాపులు కట్టి అద్దెకిచ్చాను. కొందరైతే గుడిని, గుళ్ళో లింగాన్ని కూడా మింగేస్తున్నారు కదా. ఒకవేళ దానికి శిక్ష విధించాలనుకుంటే దాన్ని నా దేవుడు చూసుకుంటాడు. మీరు చూసి చూడనట్టుండండి. ఇలా చూడండి జగదీష్, న్యాయమూర్తి పదవి అనేది మనల్ని సృష్టించిన దేవుడితో సమానమైనది. సార్ ఏంటి సార్ లోకం గురించి తెలియనట్టు మాట్లాడుతున్నారు? డబ్బులిస్తే దేవుడికే వారెంట్లు ఇచ్చే జడ్జీలున్నా సార్? సార్ మీకెంత కావాలో నిస్సంకోచంగా అడగండి సార్, ఇచ్చేస్తాను. కేసును మాత్రం పట్టించుకోకండి సార్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్ మిస్టర్ జగదీష్. సార్ 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 సార్, అలా మాత్రం అనకండి సార్, ప్లీజ్ సార్. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్ మిస్టర్ జగదీష్. ఇంత జరిగా కూడా సదాశివాన్ని వదిలేస్తే నేనేం రాజకీయ నాయకుడిని? నువ్వేం మంత్రివురా అని మంత్రిమండలి ఖాండించిన మొహం మీద ఉమ్మేదా? అందుకే వాణ్ణి లేపేసి ఆ స్థానంలో మనవాణ్ణి కూర్చోబెట్టి తీర్పును అనుకూలంగా రాయించాను. ఇలా చూడు, ఈ హత్యకు నాకు సంబంధం ఉందని ఏ కారణం చేతైనా బయటికి పొక్కకూడదు. ఒకవేళ ఏదైనా జరిగితే అన్ని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఇలా రా. అయ్యా, ఎందుకైనా మంచిది, వీడి మీద కన్నేసి ఉంచరా, పోలీసు వాడిని నమ్మకూడదు. ఓకేనండి. ఏ సంజు, అక్క ఇంకా రాలేదేంటి? ఉంటావే, డబ్బులు కావాలిగా, తింగరోడు ఎవడు దొరికి ఉండడు. ఎక్కడికి వెళ్ళాలండి? కొంచెం జూబ్లీ హిల్స్ వరకు లిఫ్ట్ ఇస్తారా? మీరు వెనకాల కూర్చున్నట్టయితే హిమాలయ హిల్స్ కి లిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు అక్కడ స్వామీజీలు కూడా ఎక్కువైందట, జూబ్లీ హిల్స్ ఉన్నాయి, డ్రాప్ చేస్తారండి. ఈ బ్యాగ్ ని కొంచెం ఫ్రంట్ లో పెట్టుకుంటారా? బ్యాగ్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కూర్చోండి. థ్యాంక్ యూ. మీకు ముందు జాగ్రత్త బాగా ఎక్కువ అనుకుంటాను. థాంక్ యూ మేడం. స్టాప్ 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 స్టాప్, ఆపండి. అరే, అంతలోనే జూబ్లీ హిల్స్ వచ్చేసిందా? లేదు, నేను దిగాల్సిన చోటు వచ్చేసింది. ఇంకో నాలుగు బ్రేక్లు వేద్దాం అనుకున్నాను. థాంక్ యూ. బ్రేక్ మేడం, మీ బ్యాగ్ వదిలేసి వెళ్తున్నారు.
సారీ. ఇది కొండి మీ బ్యాగ్. బ్యాగ్ లో ఉన్న 3028 రూపాయస్ 75 పైసా మిస్సింగ్. ఏమా పాయింట్ అబ్బే తో కరెక్ట్ గా చెప్తున్నావ్? దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదా? అందుకే మా నాన్నగారు పదే పదే చెప్పేవారు ఏదైనా జాగ్రత్తగా పెట్టుకోవాలని. మరి అదిగా డబ్బిచ్చేయండి. ఏంటి మేడం ఎనీ ప్రాబ్లం? లెఫ్ట్ వస్తున్నట్టుగా నటించి నా డబ్బు కొట్టేశాడు సార్. అయ్యో నేను తీలేదండి. రేయ్ నీ మొహం చూస్తుంటేనే దొంగలా కనిపిస్తున్నావు. అయ్యా దొంగ మొహానికి పోలీస్ మొహానికి తేడానే తెలియట్లేదా? అంటే నువ్వు పోలీసువా? అన్న అనకపోయినా నేను పోలీసులేనయ్యా. రేయ్ పోలీసు అయ్యి ఉండి దొంగతనం చేసావా నువ్వు? వీళ్ళు నా ఉద్యోగానికి ఎసరు పెట్టేలా ఉన్నారే అమ్మడు. తక్కువ ఎక్కువ నా దగ్గర ఒక 3000 ఉన్నాయి, ఇవి తీసుకుని నన్ను వదిలి. అది మిగిలిన డబ్బుని లెఫ్ట్ వచ్చినందుకు టాప్స్ గా ఉంచుకో. ఓకే మొహం చూడు మొహం. 3 బ్రేకులకి 3000 మన రేంజ్ కి ఇది గిట్టుబాటు కాదు. హాయ్ సిబిఐ, మాతో పాటు పార్టీలో జాయిన్ అవుతారా? సారీ పనుంది. మీకేమేం కావాలో ఆర్డర్ ఇచ్చుకోండి. అందమైన అమ్మాయిలు చూస్తే జాగ్రత్తగా ఉండమని చెప్పాడు మా బాబు, వింటేరా? టోటల్ గా 3000 బొక్క. ఏంటి కృష్ణస్వామి సార్, ఒంటరిగా కూర్చొని ఏదో కొనుక్కుంటున్నా? ఒక అందమైన అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చాను, అమ్మాయి వెళ్తూ వెళ్తూ నా బ్యాకెట్ లో ఉన్న డబ్బంతా లాక్కెళ్ళింది. బొట్టన వేలు తిప్పి చూపించి లిఫ్ట్ అడుగుంటుంది, బ్యాగ్ ను ఫ్రంట్ సీట్ లో పెట్టమని ఉంటుంది, దాన్ని మర్చిపోయినట్టు వెళ్ళి ఉంటుంది. సార్ నాకు ఇప్పుడు బాగా అర్థమైంది సార్, నేను మోసపోయినట్టే మీరు కూడా అమ్మాయి దగ్గర మోసపోయారు. నేను 3000 మీరు 6000. ఏయ్ కొట్టాను అంటే ఎక్కువగా సార్. బిల్ ఎంత అయింది? 1500 రూపాయస్ అయింది. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళదాం? రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి జాలీగా. కష్టార్జితం కదా. సిబిఐ మీరు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవు, నేను బిల్ ఎలా కట్టాలి? పిండి రుబ్బు, వడలు వెయ్యి, ప్లేట్లు కడుగు, లేకపోతే ఇదంతా క్లీన్ చేయి. నువ్వు పిజ్జా తినడానికి నేను డబ్బులు ఇవ్వాలా? ఇదిగో చూడండి సిబిఐ, నాకు చాలా షేమ్ గా ఉంది. నా జీవితంలో ఎప్పుడు ఇలా జరగనే లేదు తెలుసా మీకు? నా జీవితంలో కూడా ఇలా జరగలేదు, నాకెంత షేమ్ అయిందో తెలుసా? చూడు ఊరికే నటించుకో. బిల్ ఎంత అయింది? 1500 రూపీస్ అంకుల్. హా వావ్, సిబిఐ అంటే నా బంగారు కుండ. 3000 రూపాయలకి పెద్ద, 1500కి ముద్ద. ఏంటయ్యా టీవీకి ఇంటర్వ్యూ చేయబోతున్నారా? లైవ్ టెలికాస్టా? ఇంటర్వ్యూ చేసేది ఎవరు, ఝాన్సీ రాణా లేక ఉదయభానా? పిలు పిలు తొందరగా రమ్మను, ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను రెడీ. ఇంటర్వ్యూ చేసేది వేరే ఎవరో కాదు, మేం క్లోజ్ చేసిన కేసుని రీఓపెన్ చేసి మీరు క్రిమినల్ అన్ని తెలుసుకున్నవారు. అది మాత్రం కాదు సరే, బుల్లెట్ మండి దగ్గర నుంచి నిజం రాబడ్డం కోసం రౌడీ శంకర్ ని కాల్చి చంపినవారు సిబిఐ కాశీ విశ్వనాథం. అదిగో సార్ వచ్చారు. అయ్యో అడగండి సార్, అడగండి. ఏం అడుగుతారు అడగండి. ఒక రౌడీ, ఎవడో క్రిమినల్, పోలీసు వాళ్ళ మీద నేరం మోపితే వెంటనే నమ్మేయడమేనా మీరు? కొంచెం కొంచెమైనా కామన్ సెన్స్ ఉండదా మీకు? ఇవన్నీ తెలుసుకోకుండా ఏం సిబిఐ సార్ మీరు? నా సర్వీస్ ఏంటి, నా రికార్డ్స్ ఏంటి, ఎంత ఎంత పెద్ద అవమానం నాకు. పవర్ మీ చేతిలో ఉందని ఏమైనా చేస్తారా మీరు? కమాన్ కమాన్ అడగండి, ఏం అడుగుతారు? ఐఎమ్ రెడీ, కమ్ కమ్. నో క్వశ్చన్స్, మీరు వెళ్ళొచ్చు. విచారణ పూర్తయింది, వెళ్ళిపోవచ్చు. కేశవన్ సార్, మిగతా ఇద్దరికి ఎంక్వైరీయే లేదని ఇన్ఫర్మేషన్ పంపించండి. ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేయండి, వాళ్ళని నా స్టైల్లో నేను డీల్ చేస్తాను. సంథింగ్ రాంగ్,
సంథింగ్ రాంగ్. ఏదో కారణంతోనే కాశీ విశ్వనాథ్ నన్ను విచారించకుండా వదిలేశాడు. సంథింగ్ రాంగ్. రైట్, కార్ని మన హోటల్ పడి. రండి ఏసీపీ గారు, రండి రండి. చాలా రోజులు ఇటువైపు వచ్చి కొత్తగా సరుకు ఏమైనా వచ్చిందా? వచ్చింది, నిన్నే రేటు మాట్లాడి తీసుకొచ్చాం. 6th floor రూమ్ నంబర్ 601 రెడీగా ఉంది, వెళ్ళండి. ఓకే, ఎంజాయ్. సార్ సార్, నేను ప్రాస్టిట్యూట్ ని కాను సార్. నా లవర్ నన్ను మోసం చేసి వీళ్ళకి అమ్మేసి వెళ్ళిపోయాడు సార్. ప్లీజ్ సార్, నన్ను ఏం చేయకండి సార్. ప్లీజ్ సార్, దయచేసి నన్ను వదిలేయండి సార్. ప్లీజ్ సార్, నీకు దండం పెట్టాను సార్. ప్లీజ్ సార్ సార్, ప్లీజ్ సార్, ఏం చేయకండి సార్. సార్ గారు వస్తున్నారని మెసేజ్ వచ్చింది. ఓకే, ముందు పబ్లిక్ క్లియర్ చేయండి. ఓకే సార్. వాళ్ళని కాస్త ఆపమని చెప్పరా, నేను ఇలా ఆడుతూ దిగితే బాగుండదు. కొంచెం తగ్గండి, ఆపమంటాను. అయ్యా దిగండి అయ్యా. జరగండి జరగండి, పక్కకి వెళ్ళండి. నా కోసం ఏవేవో చేశాడు, వీడిని ఇలా చూడాల్సిన పరిస్థితి పైన నా దేవుడు రాసిన రాతను మనం మార్చగలం అమ్మా, మార్చగలం. చెప్పు సార్. ఇతను చనిపోయిన రవిప్రసాద్ బామ్మరిది. అతను వీళ్ళ అక్కని కొట్టి ఇంట్లోంచి తరిమేశాడు. ఆ తర్వాత వీడు అతని ఆఫీసుకు వెళ్లి 2-3 సార్లు బెదిరించి గొడవ చేశాడు సార్. నేను చెప్తున్నాను సార్, వీడే అతని చంపుండాలి. అడిగితే లేదని అంటున్నాడు. చంపేస్తాను, చెప్పరా? జీవితం అన్యాయంగా నాశనం అయిపోయింది. సరే, ఓ 10 నిమిషాలు టైం ఇవ్వండి. సరే, మీ స్టైల్లో 4 పీకితే వీడు నిజం కక్కుతాడు సార్. ఒక్క సెకండ్ సార్. తెలుసు
స్టేషన్లో మనుషులు ఎవరు లేరు కదా, అనవసరంగా ఎందుకురా పాడుతున్నారు? మా కోసం పాడుకుంటున్నాం సార్. పగలంతా మిగతా వాళ్ళ సంతోషం కోసం పాడతాం, రాత్రి మాత్రం మా సంతోషం కోసం పాడుకుంటాం సార్. హలో, ఏమయ్యా ఎక్కడున్నావు? కృష్ణానగర్ తొందరగా పోలీస్ స్టేషన్ డీలీ స్టేషన్ అంటూ పోవద్దు, అక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలి. నేను పక్కనే ఉన్న రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. 500,000 కరెక్ట్గా రెడీ చేసావు కదా, కొంచెం తగ్గిన కేసుని ఇంకా స్ట్రాంగ్ చేస్తాను. త్వరగా రా. ఓకే, ఏంటి సిబిఐ సార్ ఎంక్వైరీ చేయడానికి రైల్వే స్టేషన్కే వచ్చేశారు? అవును, అసలు ఎంక్వైరీయే లేదని చెప్పారే. ఎంక్వైరీ కోసం రాలేదురా, ఎన్కౌంటర్ కోసం వచ్చా. సార్, అలా ఉండిపోతున్నా సరి జ్వరమా? చాలా పోరా, చూడకూడదు సీన్ ఒకటి చూసా. పోలీస్ అధికారుల వరుస హత్యలు ఆచూకి తెలిపిన వారికి 50,000 రూపాయల బహుమానం. ఆహా, నీ పంట పండిద్ రో, నిజం కక్కే. ఇక్కడే ఆపు ఆపు ఆపు. అన్నా, మీటర్ మీద ఎంత కొంత వేసి అన్నా? రే, నేను ఒక చిన్న పని మీద వచ్చాను రా. మ్యాటర్ ఓకే అయింది అనుకో, నీ మీటర్ మీద ఏం కర్మా, ఆటో మీద ఎక్కువ వేసి ఇచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తాను. ఓకే, అలాగేనా? అబ్బు, అందరి దగ్గర తుపాకులు ఉన్నాయా? ఊటి నుంచి వస్తున్నావేంటి? కోతి కోత మంకి టోపీ పెట్టుకుంటే కోతి అంటారు సార్? నేను ఎక్కడి నుంచి వచ్చానన్నది ముఖ్యం కాదు, ఎందుకు వచ్చానన్నదే ముఖ్యం. డైలాగులు వద్దు గానీ వచ్చిన విషయం చెప్పు. అవును, నాకు 50,000 రూపాయలు బహుమానంగా ఇస్తారని పేపర్ లో ప్రకటన ఇచ్చారే, అది క్యాష్ గా ఇస్తారా లేక చెక్ గా ఇస్తారా? మేము లాటరీ టికెట్ల వ్యాపారం చేస్తున్నావా నీకు డబ్బు ఇవ్వడానికి? హంతకుడు గురించి ఆచూకీ చెప్తే డబ్బు ఇస్తామని పేపర్లో వేయించారా, అది అబద్ధమా? నీకు ఆ హంతకుడు గురించి తెలుసా? చెప్పు చెప్పు చెప్పు. 3 గీతలున్నోడితో సీక్రెట్ చెప్పేటానికి నేనేమో ఎదవనా? 3 స్టార్లు వేసుకున్న ఆఫీస్ అని రమ్మను. మనీ టేకింగ్ సీక్రెట్ టెల్లింగ్. ఆ బాబు పీసి, లోపల ఏసీ ఉందా? ఎందుకు? ఏ లేదు, అర్జెన్సీలో స్వెటర్ వేసుకు వచ్చేసాను, బాగా ఉక్కపోస్తుంది అందుకని. విప్పేసి ఓ మూల కూర్చో, ఐగర్తో చెప్పొస్తా. ఆహా, ఆ 50,000 రూపాయలు నా చేతికి రాగానే నా హార్మోనియం పెట్టికి బంగారంతో బీడింగ్ చేయించి ఆ తర్వాత కాంచీపురం పట్టుతో ఒక కవర్ కుట్టించి దానికి తొడగాలి. చే, ఏంటిది మరీ ముష్టోళ్ళు ఆలోచిస్తున్నానే, ఈ ముష్టడు బుద్ధి పోయేలా లేదు. వచ్చాక ఆలోచిద్దాంలే. ఏం సార్, అందరూ చకచకా సెల్యూట్లు కొట్టారే, ఎవరు సార్ అతను? ఈయనయ్యా సిబిఐ ఆఫీసర్ కాశీ విశ్వనాథ్. జడ్జి కేసు, పోలీస్ ఆఫీసర్ హత్య కేసు ఈయనే చూస్తున్నారు. ఆహా, చచ్చింది గొర్రె, 50,000 కోసం ఆశపడి పీకల మీదకి తెచ్చుకున్నావు కదరా వెళ్ళిదల్లు శ్రీరామూర్తి. ఎందుడు పోలీస్ ఆఫీసర్ హత్య గురించి ఒక అతను ఉపందించడానికి వచ్చారు సార్. వెంటనే తీసుకురా. ఇక్కడికి వద్దు.
మన రికార్డ్ రూమ్ ఉంది కదా అక్కడికి తీసురా కాశీ విశ్వనాథ్ కి తెలియకుండా సార్ ఇప్పుడే సార్ మీ ప్లాన్ నాకు అర్థమైంది ఉపందించేవాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాక్కొని ఆ డబ్బు మీరు కొట్టేద్దాం అనుకుంటున్నారా ఇలాంటి తప్పుడు పనులు మోసమైన పనులు చేయకూడదని చిన్నప్పుడే మా నాన్నగారు చెప్పారు నిర్తుడో ఈ కేసు సిబిఐ కనిపెట్టడానికి ముందే మన డిపార్ట్మెంట్ కనిపెడితే మనకే కదా గౌరవం ఈ నాయర్ గారి పేరు ఇండియా మొత్తం పాపులర్ అవుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ మెడల్ నా గుండెల మీద గుచ్చుతారు మీకు గుండెల మీద గుచ్చుతారు నాకు ఈ గీతలు పోయి స్టార్స్ వస్తాయి ఏమయ్యా ఆ ఉపందించడానికి వచ్చిన కోతి ఎక్కడ అడుగో సార్ పారిపోతున్నాడు ఏయ్ కోతి జంప్ జిలారే అయ్యో నువ్వు చూసింది చెప్పరా అయ్యా నేనేం చెప్పనండి నేనేం చూశారని ఎక్కడ చూశారని ఎప్పుడు చూశారని అంతకుని చూసానని చెప్పడం తర్వాత చూడలేదని చెప్పడం పోలీసులు ఏమన్నా తిక్కలోళ్ళా మీరా సార్ తిక్కలోళ్ళు మీ డిపార్ట్మెంట్ లోనే 1,25,000 రాజకీయాలు ఉంటాయి గెట్టిన వాడు ఎవడైనా ఉంటే ఎవడో లేని రైల్వే స్టేషన్ లో ఏసేస్తారు అది ఎవడైనా చూసాడేమో తెలుసుకోవడానికి పత్రికలో ప్రకటన ఇచ్చి ఇక్కడికి రప్పిస్తారు డబ్బుకు ఆశపడి వస్తే వాడిని అరెస్ట్ చేసి అంబులెన్స్ ఎక్కించి ఎన్కౌంటర్ లో చంపేస్తారు అదే కదా సార్ మీ పోలీసు వాళ్ళ ప్లాను ఏంట్రా వాగుతున్నావు వాగడం లేదు సార్ నిజమే చెప్తున్నాను నేను గుడ్డోళ్ళని నటించి రైల్వే స్టేషన్ లో ముష్టెత్తుకునే వాడినే సార్ నాకు నిజంగానే కళ్ళు కనిపించవనుకొని నా కళ్ళ ముందే కసా కసా పొడిచి చంపేశారు సార్ ఎవరాది ఇంకెవరు మీ పై ఆఫీసర్ సార్ సిబిఐ కాశీ విశ్వనాథ గారు ఆయనే హత్య చేశారు కాశీ విశ్వనాథ హలో కాశీ విశ్వనాథ పెద్ద దొంగవయ్యా నువ్వు నీ క్యారెక్టర్ ఎలాంటిదో ఈ నాయర్ కనిపెట్టాడు బుల్లెట్ మణి దగ్గర నుంచి నిజం రాబట్టడం కోసం ఆ రౌడీ శంకర్ ని కాల్చి చంపినడువి కదా నువ్వు ఏడో ఆ ఏసీపీ రవిప్రసాద్ అతను సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదని నేను నా స్టైల్లో డీల్ చేస్తానని నువ్వు అన్నావు నాకు ఇప్పుడు అర్థమైంది నీ స్టైల్ ఏమిటో నువ్వు ఆ ముగ్గురిని చంపాలని డిసైడ్ అయ్యావు నీ నెక్స్ట్ టార్గెట్ ఏమిటో నాకు అరియం ఆ జడ్జి కేసులో ఇంకా మిగిలి ఉన్న మూడో వ్యక్తి ఆ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాదే కదా నీ టార్గెట్ నువ్వు గొప్ప సిన్సియర్ ఆఫీసర్ గా డ్రామాలు ఆడుతున్నావు కదా ఈ గురువాయూర్ కేశవన్ నాయర్ ఎవరో నీకు తెలుసా కాలేజ్ డ్రామా కాంపిటీషన్ లో స్టేట్ లెవెల్లో గోల్డ్ మెడల్ అక్కుం ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ గోల్డ్ మెడల్ ఇక్కడికి వచ్చేసినట్టే రే నాయరు నీ డ్రామా మొదలెట్రా సార్ సార్ ఆ రామ్ ప్రసాద్ ని రమణమూర్తిని హత్య చేసింది నేనే మూడో వాడిగా ఆ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ ను కూడా హత్య చేయబోతున్నాను ఇలా అని నాకు ఒక మనిషి ఫోన్ చేశాడు ఆ నెంబర్ ని ట్రేస్ చేసే లోపల ఫోన్ కట్ అయ్యింది ఇప్పుడు ఏం చెయ్యాలి సారే ఏడో కళ్ళ షాక్ అయ్యావు కదా వెంటనే రామ్ ప్రసాద్ సెక్యూరిటీ అరేంజ్ చేయండి అయ్యో సారే అప్పుడు అతని హత్య చేయడం కుదరదు అదేగా మనకు కావాల్సింది అవును కదా థ్యాంక్ యూ సార్ సెక్యూరిటీ వద్దా సార్ అతనికి మనం సెక్యూరిటీ అరేంజ్ చేయడం ఎవరికి తెలియకూడదు ఎందుకని సారే పోలీసులకి పోలీసులే సెక్యూరిటీ ఇవ్వడం మన డిపార్ట్మెంట్ కి అవమానం ఉన్న నెంబర్ సారే అవును సారే కొన్ని నిజాలు బయటపడితే కష్టం సారే ఇస్తాను సార్ థ్యాంక్ యూ సార్ హత్య చేయబోతున్నాడా ఏమిటి సార్ మీరు అనేది మీరు వర్రీ అవ్వకండి రామ్ ప్రసాద్ అంతకుడు ఎవరో నాకు అరియం తెలిస్తే వెంటనే అరెస్ట్ చేయాలిగా అదే తప్పకుండా ఇంకో 24 గంటల్లో అతన్ని అరెస్ట్ చేస్తాను తర్వాత చూస్తూ ఉండు ఈ రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంది ఎడో కళ్ళ కాసి వాడా హెడ్ గారు చలికి చచ్చిపోతున్నానని నువ్వు ఒకటి చావుకి ఇవ్వంటూ నోర్మయ్యా ఆపరా ఎవరా నువ్వు నా పేరు శాంతకుమార్ సార్ ఇక్కడే 11 నెంబర్ ఇంట్లో ఉంటున్నాను ఎక్కడికి వెళ్ళొస్తున్నావు సినిమాకి వెళ్ళొస్తున్నా టికెట్ ఏది ఇదిగోండి సరే వెళ్ళు రే వండరా
పోలీస్ అన్నాక సందేహపడాలని వీరేగా చెప్పారు. సందేహపడాక అడిగాను. అతను సందేహపడ్డారు. అతని దగ్గర ఉన్న టికెట్ సందేహపడ్డారా? ఏంటయ్యా నువ్వు అనేది? ఆ టికెట్ తో ఇదనే సినిమా చూసాడని ఏంటి నమ్మకం? నాతో చేరిన తర్వాత నీకు కూడా తెలివి పెరిగిందే. నిజమే చెప్తున్నావా లేక రీలు గీలు వదులుతున్నావా? ఇలా రీలు గీలు అంటారని తెలిసే ఆపరేటర్ తెలియకుండానే క్లైమాక్స్ ఊరి నీయంకమ్మా. ఏడో కాసి విశ్వనాథా, ఒక పోలీసు వాడికి ఇంకో పోలీసు వాడు సెక్యూరిటీ ఇస్తే అవమానం కదా? ఒక సిబిఐ ఆఫీసర్ ఒక పోలీసు వాడిని చంపితే గొప్ప గౌరవం. నోకం నువ్వెలా అతన్ని హత్య చేస్తావు? అంతకుడు వన్ను సార్, మీరేంటి సార్ ఈ టైంలో ఎక్కడికి వచ్చారు? ఏ నేను ఇక్కడికి రాకూడదు? అయ్యో మీరు రావాలి సార్. అవును, సెక్యూరిటీ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఈ ఏరియాలో అన్ని స్ట్రీట్లోనూ మన వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు సార్. అనుమానించే విధంగా ఎవరైనా కనిపిస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేయమని చెప్పాను సార్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఆ ఇన్స్పెక్టర్ రామ్ ప్రసాద్ ఒక్కడే ఉన్నాడు సార్, మిగతా వాళ్ళందరూ కొడైకెనాల్ టూర్కి వెళ్ళారు సార్. ఓకే కేశవన్, మన వాళ్ళందరూ అలర్ట్ గా ఉన్నారో లేదో ఓ రౌండ్ వెళ్ళరా. బ్రౌన్స్ మరి ఇక్కడ సార్? ఇక్కడ నేను చూసుకుంటాను. ఓ మీరు ఎక్కడ చూస్తారా? నేను చూస్తాను సార్ రౌండ్స్ వెళ్ళి. డ్రైవర్ బండి తీ. ఎస్ సార్. స్టాప్ 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 ఆపరా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. రౌండ్స్కి? రౌండ్స్ వెళ్ళమని చెప్పారు, ఇది వెళ్ళొద్దని చెప్పలేదు కదా. నువ్వు ఉండరా. ఏడో కాశీ కళ్ళ, నీ వస్తున్నాను రా. ఓ చంపడానికి రెడీ అవుతున్నావా? కాశీ విశ్వనాథా, ఇక్కడ కేశవ నాయర్ రెడీగా ఉన్నాడు. అయ్యో ఎండి గురువాయూరప్ప, ఇతను హత్య చేయడానికి కూడా మంచి టైం చూస్తున్నాడు. కలికాలం రా కేశవా. కాశీ విశ్వనాథ గారు, ఓ పగ్గేసుకుంటారా? తలుపులన్నీ వేసి ఉన్నాయి కదా, లోపలికి ఎలా వచ్చారు? నేను కాశీ విశ్వనాథ్ని కాను. నేను తీసుకొచ్చాను సార్. వీడే సార్, వీడి మాటలు నమ్మే నేను మిమ్మల్ని అనుమానించాను. ఒక్క నిమిషం సార్, ఇదెందా నోటికి ప్లాస్టర్? తెరిస్తే ముయట్లేదు సార్, అందుకే ప్లాస్టర్ వేసేసాను.
ఏంటి సార్ ఈ అన్యాయం? రహస్యాన్ని రహస్యంగా ఉంచుదానని చెప్పి నన్ను హంతకుడు ముందుకు తీసుకొచ్చారేంటి? సత్యం పరేడా రాస్కల్. సారే ఈ ఆలు కొల చేతుంది న్యాంగండు. ఇప్పుడు మలయాళంలో వాగుతున్నావా? ఏ భాషలో అయినా చెప్తానయ్యా, అతనే హంతకుడు, అవర్దా కొలగారే, హీస్ ద మర్డరర్. రై ఒక అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే అది నిజమైపోతుందా? నిజాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తే అది అబద్ధమైపోతుందా? ఏరా గుడ్డోడిగా నటించే ఫ్రాడ్వి, నీ మాట మెయిన్ నమ్మాలా? గుడ్డోడిగా నటిస్తే ఫ్రాడా? రక్త సింధూరం సినిమాలో చిరంజీవి నటించాడు ఫ్రాడా? అమావాస్య చంద్రుడు కమలాసన్ నటించాడు ఫ్రాడా? ఏడా ఇంగనం కళ్ళం పరంజి పోలీసు వాళ్ళని మోసం చేసి ఆ హంతకుడికి సాయం చేస్తున్నావు కదా సార్? నేను వాయించే హార్మోనియం పెట్టి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను సార్. నేను చెప్పేదంతా నిజం సార్. నువ్వు దేని మీద ప్రమాణం చేసినా మేము చచ్చిన చెప్తున్నాడు సార్. ఏంటి సార్ మీరు కన్ఫ్యూజ్ చేస్తున్నారు? వీడు ఫ్రాడ్ సారే. అతను మోసం చేసి బతికేవాడైనా వృత్తి మీద గౌరవం ఉన్నవాడు, అందువల్లే అతను వాయించే హార్మోనియం మీద ఒట్టేస్తున్నాడు. అతను చెప్పిన దాంట్లో ఖచ్చితంగా నిజం ఉంది సార్. పక్షే వాడు మిమ్మల్ని హంతకుడు అంటున్నాడు. అతను చెప్తున్న మాట తప్పు కేశవన్. హంతకుడిని నేను కాదు, హంతకుడు నాలాగే ఉండుంటాడు, అదే వాస్తవం. మీలాగా ఉంటాడా? మరైతే వాడిని ఎలా కనిపెట్టాలి సార్? అందుకు నేనున్నానుగా. సరే మన క్రైమ్ లిస్టులో మీలాగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు సార్. చూడ్డానికి నాలాగే ఉన్నాడంటే చిన్న వయసులో కూడా నాలాగే ఉండుంటాడు. వరుస పెట్టి ముగ్గురు పోలీస్ ఆఫీసర్లను చంపాడంటే చిన్నప్పటి నుండే వాడు క్రిమినల్ అయ్యి ఉండాలి. నా చిన్నప్పటి ఫోటోని స్కాన్ చేసి చూస్తే వాడి గురించి ఏదైనా క్లూ దొరకచ్చు. సార్ నీకు పరిచయం సెంట్ పర్సన్ కరెక్ట్ సార్. మీలాగా ఉండే ఒక కుర్రాడు 15 ఏళ్ల వయసులో బాలనారస్తుల పాఠశాలలో 2 ఏళ్ళు ఉన్నాడు సార్. మేడం ఆ ఫైల్ ఓపెన్ చేయండి. మాగంటి పరశురాం, సన్ ఆఫ్ మాగంటి చక్రవర్తి, మిరియాల గూడ. రండి చిన్నబాబు. ఏంటి చెప్పా పెట్టుకుని వచ్చేశారు? అరే చిన్నబాబు రూమ్ రెడీ చేయి. అరే మల్లయ్య నిన్నేరా? నేను మీ చిన్నబాబును కాను, ఆ పోలికలతో ఉన్న సిబిఐ ఆఫీసర్ని. హైదరాబాద్ లో వరుస పెట్టి ముగ్గురు పోలీస్ ఆఫీసర్ని చంపింది మీ చిన్నబాబే అని తేలింది. అతను ఎక్కడున్నాడు, ఎందుకు ఈ హత్యలు చేస్తున్నాడో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నీ పేరు? కాశీ విశ్వనాథ్. కాశీ నువ్వు పుట్టినూరా? నన్ను పెంచిన ఊరు. నువ్వు రావాల్సిన చోటుకి వచ్చావు బాబు. నువ్వు దేని గురించి వెతుక్కుంటూ వచ్చావో నాకు తెలుసు. నీ కథ అంతా నాకు తెలుసు బాబు. చెప్పమంటావా? రాబాబు. ఈయనెవరో తెలుసా? చక్రవర్తి మాగంటి. ఈ పరగణ మొత్తానికే చక్రవర్తి బాబు. తమ కులదైవానికి ప్రతిరూపంగా మా వాళ్ళందరూ కొలిచే మానవ దైవం ఆయన. మరెవరో కాదు, నీకు జన్మనిచ్చిన తండ్రి. మాగంటి వంశంలో పుట్టిన రవీంద్రనాథ్ అనే నువ్వు ఎలా కాశీ విశ్వనాథ్గా మారావో నీకు తెలుసా? ఏకం
రేయ్ రవీంద్ర ఆగరా ఆగు రేయ్ జాగ్రత్తగా ఆడుకోండిరా రఘుపతి ఇప్పుడే నా మనసుకు తృప్తిగా ఉంది నా అన్నపూర్ణకి కాశీలో తిలోదకాలు ఇవ్వాలన్న ఆశ 5 సంవత్సరాల తర్వాత నెరవేరింది దేనికైనా ఆ సమయం వచ్చినప్పుడే అది జరుగుతుందయ్యా అమ్మగారేమో బిడ్డల్ని కన్న మరుక్షణమే కన్ను మూసింది కన్నతల్లి మొహం చూడకుండానే పిల్లలు ఎంత వాళ్ళయ్యా పరశురామ్ రావచ్చా రావచ్చు రే పరశురామ్ ఎక్కడున్నావురా పరశురామ్ నేను కనుక్కోనా కనిపెట్టేస్తాను రవీంద్ర చెప్పరా నా కొడుకు ఎక్కడరా నా కొడుకు ఎక్కడరా రే చెప్పరా నా కొడుకు ఎక్కడా నా కొడుకు ఎక్కడా రే రే నా కొడుకు ఎక్కడో చెప్పరా నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను చెప్పరా చెప్పరా రే చెప్పరా రే 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 చెప్పరా చెప్పరా దయచేసి చెప్పరా రే రవీంద్ర కాశీకి వెళితే తమ మనసుకు నచ్చిన దేన్నైనా వదిలేసి రావాలంటారు కాని మీ నాన్నగారు తన గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకును వదిలేసుకుని వచ్చారు ఆ తర్వాత మీ నాన్నగారు తన ప్రాణాల్ని సైతం ఈ భూమి కోసం అర్పించే విధంగా ఒక సంఘటన జరిగింది మీరంతా ఇక్కడే ఉండండి నేను వెళ్ళి అయ్యగారిని చూసేస్తాను నమస్కారం 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 పెద్దయ్య గారికి నమస్కారం పరశురామ బాబుకి నమస్కారం రఘుపతి అన్న గారికి నమస్కారం రావయ్య శివప్రకాశం కూర్చో ఏంటి అయ్యగారు ఇది మిన్ను ఎక్కడైనా నిలబడమండి నిలబడతాను వీధిలో నిలబడమనండి నిలబడతాను ఎన్నికల్లో నిలబడమనండి నిలబడతాను అంతేగాని మీ ముందు కూర్చోమని చెప్పకండి నేను ఈ రాష్ట్రానికే మంత్రిని మీ కాదు అవును ఏమిటి విషయం సడన్ గా వచ్చావు అయ్యగారు ఇంకో 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎప్పట్లాగే ఈసారి కూడా నాకే ఓటు వేయాలని మన నియోజకవర్గ ప్రజలకి మీరు చెప్పినను ఆశీర్వదించాలి ఏమిటయ్యా ఇది లే అదంతా కుదరదు నన్ను ఆశీర్వదించాలని చెప్తేనే లేస్తాను సరేలే నీకే ఓట్లు ఏమని చెప్తానులే చాలా థ్యాంక్స్ అయ్యగారు పోరాడుతాం తిరిగిచ్చేయ్ తిరిగిచ్చేయ్ పోరాడుతాం 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 తిరిగిచ్చేయ్ తిరిగిచ్చేయ్ చూడగలా వెనకాలే వచ్చి గొడవ చేయాలని కంకణం కట్టుకున్నావా మా బతుకుల్ని కాలరాసిన నీ అడుగు జాడల్లో విప్లవ విత్తనాలు చల్లడమే నా పని ఇలా అటదిట్టంగా మాట్లాడితే నేను భయపడతాననుకున్నావా రేయ్ నేనెవరో నీకు తెలుసుగా తెలుసు యాజమాన్య వర్గాల తొత్తువి ఇప్పుడు నీకు ఏం కావాలంటావా కావాలి మా చెమటతో తడిసిన మా పంట పొలాలు ఓ ఇన్స్పెక్టర్ వాడేదో డైలాగులు మాట్లాడుతుంటే చెవులు అప్పగించి పెట్టున్నారా తనిదారైన వాడిని పోరాడుతాం పోరాడుతాం ఆపండి
కోసం పోరాడేవాడి రక్తం ఈ వెచ్చటి రక్తాన్ని జుర్రుకోవడానికే కదా తోడేళ్లలా ఎదురు చూస్తున్నారు. తమ్ముడు నువ్వెవరివి, నీకేం కావాలి, కొంచెం వివరంగా చెప్తావా? మిర్యాలగూడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు మాది. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్న మా పొలాల్లోకి కారు కంపెనీ వస్తుంది, మీ అందరికీ పని దొరుకుతుంది, మంచి డబ్బు కూడా ఇప్పిస్తానన్నారు ఈ మంత్రి గారు. అది నమ్మి మా పొలాలన్నీ ఈయన పేరు మీద రాసేశారు. ఇప్పుడేమో అలాంటి కంపెనీ ఏది అక్కడికి రాదంటున్నారు. ఇచ్చిన పొలాలు తిరిగిచ్చేయమంటే కుదరదంటున్నాడు. నోటికాడి కూడా తీసేశాడయ్యా. వేరే పనిలేమని ఇప్పించమంటే అసలు పట్టించుకోవడమే లేదు. కనీసం మీ దగ్గరైనా న్యాయం దొరుకుతుందని ఇంత దూరం వచ్చామయ్యా. శివప్రకాశం, ఏమిటిదంతా? అయ్యారు, అది వేరే సమస్య, మీరు జోక్యం చేసుకోకండి. సొంత భూమి కోసం పోరాడే ప్రజా సమస్య అయ్యా ఇది. ఈ భూమి మీద మనిషిగా పుట్టినవాడు ఎవడైనా సరే ఇందులో జోక్యం చేసుకోవచ్చు. మర్యాదగా వాళ్ళ పొలాలని తిరిగిచ్చేయి. అయ్యగారు, దయచేసి ఈ విషయంలో మీరు నన్ను బలవంత పెట్టకండి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే. ఈ ప్రజల కోసం పోరాడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నా ప్రాణమైనా ఇస్తానయ్యా. రాబోయే ఎన్నికల్లో నువ్వే ఎమ్మెల్యేవి, నీకు నేను సపోర్ట్ చేస్తాను. మినిస్టర్ శివప్రకాశం గారి కంటే 10,000 ఓట్ల మెజారిటీతో ఇండిపెండెంట్ అభ్యర్థి జగదీష్ గారు గెలుపొందారు. ఈ గెలుపు మీరు పెట్టిన. వెళ్ళు తమ్ముడు, ముందు ప్రమాణ స్వీకారం చేసిరా. నిన్ను నమ్ముకున్న ప్రజలకి ఏమి మంచి చేయాలనుకున్నావో అన్నీ చెయ్యి. ఏవండి, అసెంబ్లీకి వెళ్ళే బస్సు ఇక్కడికి వస్తుందా? వస్తుందయ్యా, వస్తుంది. అవును, ఇంతకీ నువ్వు అసెంబ్లీకి ఎందుకు కడుతున్నట్టు? ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి. ఎమ్మెల్యేనా? వస్తుంది సార్, వస్తుంది, ఇప్పుడు వస్తుంది. జగదీష్ రావయ్యా, వచ్చి బండెక్కో. మీ కారు చూస్తుంటే మా పేదవాళ్ళ రక్తం చెమటే గుర్తొస్తున్నాయి. అరే ఏంటే, ఇంకా స్టేజ్ మీద మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నావు. ప్రస్తుతం పార్టీ పదవి నీ చేతికే వచ్చాయి కదా, ఇప్పుడు కనుక మీ వాళ్ళు ఆ పట్టాల దుమ్ము దులిపారే అనుకో, రాజమండ్రిలోనో చెర్లపల్లి జిల్లాలోనో 17 ఓట్లు లెక్కపడాల్సి వస్తుంది. ఈ ఎన్నికల్లో కాకపోతే వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం కదా. ఉన్న ఇమేజ్ని చెరగొట్టుకోకూడదు కదా, రాజకీయాల్లో అదే కదా ముఖ్యం. దాన్ని కాపాడుకోవడం కోసం నా దగ్గర ఉన్న పట్టాభూములన్నీ తిరిగి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. నిజంగానే చెప్తున్నారా? నీళ్లు బంగారంగాను నిజమయ్యా. పట్టాలన్నీ హోటల్లో ఉంచాను. ఏదో నీ కంటి ముందు సంతకం పెడితే సంతోషిస్తావనుకుంటే సందేహపడతావేంటయ్యా? రా నువ్వు. నా ప్రజలకు న్యాయం దక్కుతుందంటే నేను ఎక్కడికైనా వస్తా. దక్కినట్టే, నువ్వు కారులో ఎక్కు. చాలా పడి కూర్చోవయ్యా. డ్రైవర్, కారు మన హోటల్కి పోని, ఏసీ బాగా కూలింగ్ లో పెట్టు. ఇదే మన ఊరు ఒక స్వర్గం, ప్రజాసేవ చేసేవాళ్ళకి ఇంద్రలోకం. అది అక్కడ పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? దీంట్లో కూడా పేదోళ్ళ రక్తం కనిపిస్తుంది, గ్లూకోజ్ కనిపిస్తుంది అంటూ వాక్క. యాపిల్ జ్యూస్ అలాగే ఉంటుంది, తాగే. అన్ని పత్రాలు ఇందులో ఉన్నాయి సార్. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? మొత్తం 127 కుటుంబాలా? అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడడానికి ఇక్కడ పిలుచుకొచ్చాను. నేను ఓడిపోయిన మా పార్టీ గెలిచింది కదా, ప్రభుత్వం ఏర్పాటుకి 5 ఎమ్మెల్యేలు కావాలి, 4 సెటప్ చేశాను. నువ్వు అంటే రేపే నువ్వు మంత్రివి. మంత్రినా? ఏంటయ్యా మంత్రినగా లేచావు? రేపు నువ్వు మంత్రివి అయ్యావంటే రాష్ట్రమే నిన్ను చూసి లేచి నిలబడుతుంది. మంత్రి అయిన వెంటనే జూబ్లీ హిల్స్లో 6 ఏసీ బెడ్రూమ్లో ఉన్న బంగ్లా నీ పేరు రిజిస్టర్ చేయించేస్తాను, ఏమంటావు? వద్దంటే వదిలే. జీడిమెట్ల పక్కన ఇద్దరు గెలిచారు, సిగ్నల్ ఇస్తే చాలు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. నేను వాళ్ళ ఎడ్జస్ట్ అవుతాను, కూర్చో. ఇదెవరు? సుబ్రహ్మణ్యం కొడుకు దేవరాజు. జూబ్లీ హిల్స్ ఎక్కడ? చూపిస్తా. జూబ్లీ హిల్స్ మాత్రమే కాదు, అన్ని హిల్స్ చూపిస్తా. ఎలక్షన్లో గెలిచిన వాడు ఓడిన వాడు ఒకటైపోయారు, కానీ నమ్మి ఓట్లేసిన జనానికి ఏ న్యాయం జరగలేదు. రే, నువ్వు ఆ రోజు ప్రజల కోసం ప్రాణాలిస్తాన్నావే, అదంతా కేవలం బూటకమేనా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి బుద్ధి మాత్రం విశాలంగా ఉంటే సరిపోదు, హృదయం కూడా విశాలంగా ఉండాలి. రే, ప్రపంచంలోనే పెద్ద పాపం ఏదో తెలుసట్రా? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దటం కంటే, కొట్టుకున్న పెళ్ళాన్ని తార్చటం కంటే,
మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన వాళ్ళని మోసం చేస్తున్నారే, అదేరా పెద్ద పాపం. నీకు నిన్ను నమ్మి ఓటు వేసిన వాళ్ళకి ఏమిట్రా బంధుత్వం? నువ్వు వాళ్ళ మేనమావా లేక వాళ్ళ రక్తం పంచు పుట్టినవాడివా? ఎటువంటి సంబంధం లేని నిన్ను నమ్మి నీకు ఓటు వేయడం కోసం ఎండలోను వానలోను నిలబడి కష్టపడుతున్నారే వాళ్ళకి. ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం కడుపు మండిందంటే నీలాంటి నీచుల వంశం వంశాంకురమే లేకుండా నాశనం అయిపోతుంది. ఇలా చూడు, రేపు తెల్లవారేలోగా ఆ ప్రజలకి వాళ్ల పొలాలు పట్టాలతో సహా వెళ్లి చేరాలి. లేదంటే నేనే వాళ్ల కోసం జెండా పట్టుకుని స్వయంగా రంగంలోకి దిగుతాను. జాగ్రత్త. మనలాంటి వాళ్ళకి సిగ్గు శరం మానం అభిమానం ఇలాంటివి అక్కర్లేకపోవచ్చు, కానీ ఇది మరీ ఓవరు. మందుడుచో, జగదీష్ రాజకీయాల్లో దెబ్బతినచ్చు, అవమానపడచ్చు, అయినా వెనకడుగు వేయకూడదు. మనల్ని ఎదిరించి జెండా పట్టుకు నుంచునే వాడు ఎవడైనా సరే అడ్రస్ లేకుండా చేయాలి. ఇది నువ్వు రాజకీయాల్లో నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం. ఏంటి ఇన్స్పెక్టర్ ఈ టైంలో? చెప్పండి సార్, ఏంటి విషయం? సార్ 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 సార్, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా లోపలికి వస్తున్నారు. మీ అయ్యగారిని పిలువు. దేనికి పిలవయ్యా అంటే? ఏమిటి ఈ టైంలో? మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? పది కారణం. మీ ఇంట్లో గంజాయి దొరికింది. ఎన్నికల్లో నేను ఓడేలా చేసావుగా, ఇప్పుడు చూడు ఎవరు ఓడారు. ఇప్పుడు నేనెవరో తెలుసునా? ఈ రాష్ట్రానికి మంత్రిని, ఐఏఎస్ ఆఫీసర్లే నా దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంటారు. మీ ఊళ్ళో పనికి మాలిన 10 మంది పెదవుల సపోర్ట్ ఉందని నా మొహం మీదే కాండ్రిని చుమ్మేస్తావా? ఒకప్పుడు డబ్బున్న వాళ్లను యజమానులను చూస్తే నాలో ఒక రకమైన జ్వాలరే, దాన్ని విప్లవ జ్వాలనుకున్నాను. కాని తర్వాత తెలిసింది అది అసూయ జ్వాలని. ఆ జ్వాలలో నువ్వు పెట్రోల్ పోసావు, అది నిన్ను బూడిద చేయక మానదు. రేపు నువ్వు గంజాయి కేసులో జైలుకెళ్ళొస్తే ఈ ఊరు జనమంతా నీ మొహం మీద కాండ్రిని చుమ్మేస్తారు. ఆ తర్వాత నువ్వు జెండా పట్టుకొని ఎలా పోరాడతావో చూస్తా. రాయ్ లాక్కురండ్రా వీణ్ణి. ఏమైందయ్యా? పోయాడు సార్. అరే, అభిమానవంతు గుమ్మం దాటకుండానే ప్రాణం పోయిందే. ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారో అర్థం కాదు. సరే వదిలేసి రండి. పరశురామ్, ఎరా మీ నాన్నగారికి చేయాల్సిన కర్మకాండాలన్నీ చేసేసావా? ఏదో మీ నాన్నగారి దయ వల్ల మా అందరికీ ప్రమోషన్లు వచ్చారా? థ్యాంక్స్. పట్టుకోండి.
మనసులో నాటుకున్న బీజం ఇప్పుడే నా ఫలాలు ఇవ్వటం మొదలుపెట్టింది. ఆవేశంలో తొందరపడి కత్తి దూయటం వల్ల ఆ రోజు వాళ్ళు చావు నుంచి తప్పించుకున్నారు. ఈ రోజు సంపూర్ణ భరంతో రంగంలోకి దిగారు. ఇక ఆయన్ని ఆపటం ఎవరి వల్ల కాదు, ఇంకో రెండు తలలు కూడా నిలరాలి. ఆ శివప్రకాశం జగదీశుల రక్తంతో ఈ భూమికి తర్పణ చేయాలి. మహాత్ములను చంపుతున్నాడా? దుర్మార్గులే చంపుతున్నాడు. జెండాలపు వేధాలు. ఒక మంచి మనిషి జెండా పట్టుకుని పోరాటం చేద్దామంటే వాళ్ళని భ్రష్టు పట్టిస్తున్నారు. రాజకీయాలు, ప్రభుత్వం, వీళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి ఏంటి? శివప్రకాశ్ జగదీష్ లాంటి వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసి వంశమే లేకుండా చేయాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఆ పరశురావు వాళ్ళ తలలు దీట్లేదు సార్. ఈ దేశంలోని కలుపు మొక్కలు నేరేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎంక్వైరీలు. వాడు మంచివాడో చెడ్డవాడో నిర్ణయించాల్సింది మనం కాదు, చట్టము, కోర్టు. తప్పు చేసిన వాడిని కనిపెట్టే చట్టం ముందు నిలబెట్టడం, జరగబోయే నేరాల్ని అడ్డుకోవడమే మన కర్తవ్యం. వాటిని సక్రమంగా చేస్తామని మనం ప్రమాణం చేశాం. మిస్టర్ కేశవన్ సార్, ఇమ్మీడియట్ గా వాళ్ళకి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయండి. ముఖ్యమైన కార్యకర్తలు 300 మందికి ఇన్విటేషన్స్ పంపామని చెప్పారు సార్. కనీసం 250 మంది అయినా వస్తారని అనుకుంటున్నాను సార్. ఓకే, నేను లోపలికి వెళ్ళి చెక్ చేసి వస్తాను. ఓకే సార్. ఏమయ్యా డ్యూటీ చేస్తున్నావా, నిద్రపోతున్నావా? మనిషిని చూస్తే తెలియక్కర్లా. కృష్ణస్వామి, నిన్న ఇక్కడికి ఎవరయ్యా రమ్మన్నారు? నిన్ను వేరే డిపార్ట్మెంట్కి మార్చేశారు కదా. మార్చేశారా? ఎందుకు? కాశీ విశ్వనాథ్ సార్ నాకు ఆర్డర్ వేశారు, నేను నిన్ను ట్రాన్స్ఫర్ చేశాను. సార్, రాత్రి 10 గంటల వరకు నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను తెలుసా? 10:10 కదా నిన్ను ట్రాన్స్ఫర్ చేయమని పరంజది. నీ పోయికో. ఎవరు చెప్పినా వినను సార్, ఆయనే వచ్చి చెప్పనివ్వండి, అటు ఇటు తెలుసుకుంటాను. పిలవండి సార్. అలాగా పిలవండి. హలో, ఏంటి విషయం? హెడ్ కానిస్టేబుల్ కృష్ణస్వామి ఇక్కడ గొడవ చేస్తున్నాడు సార్. కొరిచి ఇవిడ వర్ణం సారే. ఇదిగో వస్తున్నాను. నాకు కారణం తెలిసి తీరాలి. నేనేమన్నా అప్పు అడిగానా? నా బావమరిదికి మరదలకి ఏదైనా సీట్ అడిగానా? ఏమడిగాను సార్? కారణం తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళాను. కృష్ణస్వామి, ఏంటి గొడవ? సార్, చేసిందంతా చేసి గొడవ ఏంటని అడుగుతున్నారా? నా ట్రాన్స్ఫర్ కారణం ఏంటో చెప్పండి. ఎప్పుడైతే నువ్వు ఆ హంతకుండి వెనకేసుకొచ్చావో ఆ తర్వాత కూడా నువ్వు నాతో ఉండడం న్యాయం కాదు. ఓ కథ అలా వెళ్తోందా? వాళ్ళిద్దరిని కాపాడగలని మీరు అనుకుంటున్నారా? సార్, మీ వెనకాల వేల కొద్ది పోలీసులు ఉండొచ్చు, కానీ దేవుడు అతని వెనకాల ఉన్నాడు సార్. అతనే గెలుస్తాడు. ఇలా చూడు, 11 గంటల కల్లా నువ్వు అమీర్పేట్ జంక్షన్ లో లేకపోతే నీ ఉద్యోగం ఊడుతుంది. న్యాయం మాట్లాడితే ఇదే పరిస్థితి. ఇన్విటేషన్, మెంబర్షిప్ కార్డు లేకుండా ఎవరిని లోపలికి అలో చేయొద్దు. ఓకే సార్. నేను మినిస్టర్ జగదీష్ ఇంటికి వెళ్ళొస్తాను. జగదీష్ ఇంటికా? ఎందుకు నవ్వుతున్నారు? అతను భయపడి ఫామ్ హౌస్ కు వెళ్ళిపోయాడు. ఇప్పుడే తెమలదు. ఆ ప్రసాదం ఎనుక్కు పెట్టి ఆశీర్వాదం తీసుకోండి. ఏయ్, ఆశీర్వదించు. ఆశీర్వదించు. కానీ ఏ వినాయక, ఆశీర్వదించు. గణేష, ఆశీర్వదించవయ్యా. గజరాజ్, ఏంటయ్యా ఇది? సెంటిమెంట్ గా ఏదో కొడుతుంది. యముడి రాకని కుక్క పసి కడుతుంది అంటారు. ఒకవేళ మీరు చావుబోయే విషయం ఆ ఏనుగు పసికెట్టిందేమో. ఓ పక్క నేను చావు భయంతో వణికిపోతుంటే తమాషాగా ఉందా? నువ్వేగా ఏనుగుని తీసుకొచ్చావు. ఇప్పుడు గనక ఇది ఆశీర్వదించకపోతే నిన్ను తీసుకెళ్ళా హోమంలో పడేస్తాను. ఆశీర్వదించు. ఏంట్రా,
వీధుల్లో అడుక్కు తినే ఏనుగును తీసుకొచ్చావా ఏంటి? మన ఊరి ఏనుగులన్నీ రెస్ట్ కోసం వెళ్ళాయి. ఇది జెమిని సర్కస్ ఏనుగు, అడ్జస్ట్ చేసుకోవచ్చని తీసుకొచ్చేసాను. ఎరా అడుక్కునే ఏనుగును తీసుకొచ్చి సర్కస్ ఏనుగని అబద్ధం చెప్తావా? కాదు సార్, నిజంగా ఇది సర్కస్ ఏనుగే. కావాలంటే మీ ముందు డాన్స్ చేయించి చూపించమంటారా? ఇప్పుడు కాదురా, తర్వాత మీ ఇద్దరి మీద కారెక్కించేస్తాను, అప్పుడు ఆడమను డాన్స్. ఏనుగు తీసుకొచ్చాడు ఏనుగు. ఏనుగేమో మంచిదేనయ్యా, మన కాంపౌండ్ లో రాగానే మన గాలి దాన్ని తగిలినట్టుంది, అందుకనే మీలాగా డబ్బు తీసుకుని పనిచేస్తోంది. ఈయనయ్యా సిబిఐ కాశీ విశ్వనాథ్. రండి సిబిఐ సార్, విన్నాను మీ పుట్టుక, పెంపకం, డ్యూటీలో మీ సిన్సియారిటీ, అన్ని విషయాలు విన్నాను. ఆ మిరియాలగూడ వాళ్లకి నాకు అస్సలు పడదు. ఆ ఊరి వాళ్ళు ఉన్నవి లేనివి సమాలక్ష చెప్తారు, అవని మీరు నమ్ముతారు? మిమ్మల్ని కాపాడడం నా డ్యూటీ, నాకు కర్తవ్యమే ముఖ్యం. నువ్వింత చెప్పాక ఇంక నేనేమనగలను? చాలా సంతోషం తమ్ముడు. ఆంధ్ర రాష్ట్ర యోజన నాయకుడు సార్, వేయించుకోరా. నీకు మండపం చూపించడానికి తీసుకొచ్చానా, వేయి. వేయించుకోండి బాబు. ఏంటయ్యా ఇప్పటి నుంచే వాళ్ళ అబ్బాయిని కాకపట్టడం మొదలు పెట్టావు? ఎలాగైనా రాజకీయాల్లో తీసుకొస్తాడు, హిందీ క్లాసులకు కూడా పంపిస్తున్నాడంటయా. సెంట్రల్ మినిస్టర్ చేసినా చేసేస్తాడు. ఇప్పటి నుంచి బాగా కాకపడితేనే రేపు మనకు ఉపయోగకరంగా ఉంటాడు. తండ్రి అండా, లేకపోతే కొడుకండా. ఇలా ఇతరుల అన్నదండల మీద బతకేయండిరా. మన పార్టీ మీటింగ్ కి నాయకత్వం వహించడానికి వచ్చేసిన అన్నగారు శివప్రకాశం గారికి స్వాగతం. వీళ్ళకి ఎందుకు కూర్చోబో? నమస్కారం. ఎంత శ్రమ పడైనా సరే మనం మన పార్టీని గెలిపించుకోవాలి. ఆంధ్రానే ఉత్తేజపరుస్తారట. ప్రతిపక్షాలు గేలి చేస్తున్నాయి, వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకండి. లోపల చొక్కా పైకి లేకపోయా రాత్రికి సార్? రాత్రికే కొనుక్కొని చావచ్చుగా, ఇప్పుడే కొని పొట్టలేదు. ఇది కొన్నది కాదు సార్, పార్టీ వాళ్ళు ఇచ్చారు. అందరికీ తల ఒకటి ఇచ్చారు, నాకు ఒకటి ఇచ్చారు. తాగిపోతే కదలారా, మీ ప్రాణాలు కాపాడటం కోసం ఇక్కడ మేము కడుపు మార్చుకొని డ్యూటీ చేస్తున్నా. మీరు కోట బొడ్లో దొరకని కూర్చుంటారా? పనికి మాలే కదా, కూర్చో. ప్రతిపక్షాలని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎన్నికల్లో మాతో పోటీ పడడానికి సిద్ధమేనా అని ధైర్యం ఉందా మీకు? ప్రజలంతా మా వైపే ఉన్నారు. ఇంట్లో మీ ఆవిడ రాసిచ్చిందంతా విండాను నేను. ఏమన్నా చోట్న ఇప్పుడు అన్నగారు మాట్లాడతారు. నేను పాయింట్ టు పాయింట్ ప్రజలు మనమంటే ఎంతో ఆసక్తించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మనం గెలుస్తామా ఓడతామా అనే దిగులు సముద్రంలో సునామీ కరటాల్లా మీ మనసులో ఉందని నాకు బాగా తెలుసు. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉందని మీరెవ్వరు దిగులు పడనక్కర్లేదు. ఆ పార్టీని చిన్న భిన్నం చేయాలన్న ఒక మంచి పథకంతో నేను ఇక్కడికి వచ్చాను. ఏదో ప్రజానాయకుడిగా ప్రజాస్వామ్యాన్ని నిలబెడదామని గాడిద కాళ్ళు పట్టుకుని కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల్లో గెలవాలనే సదుద్దేశంతో ఆ ఊసర వెళ్లి ఎడవల దగ్గరికి వెళ్ళి బేరమాడితే సగానికి సగం సీట్లు కావాలట. 50-50 ఇది అన్నాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్, 50-50 బిస్కట్ ప్రభుత్వం, దాన్ని మేము కూడా సిద్ధంగా లేదు. అందువల్ల కోట్లు కుమ్మరించిన ఇంకో కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. తెలుగు ప్రజల తేజం శుభప్రకాశం. సరే
ఇన్విటేషన్ ఉందో? ఏ ఇన్విటేషన్ ఉంటే లోపలికి వద్దుంటావా? నేను ఎవరో తెలుసు. పోయిన పిరుల్లో అదేంటి డిపార్ట్మెంట్? డెవలప్మెంట్ సార్. ఆ డిపార్ట్మెంట్ లో మంత్రిగా ఉన్నాను నేను. డెవలప్మెంట్ కదా, ఓకే. సారీ సార్, శివప్రకాష్ కి బెదిరింపు కాల్స్ రావడం వల్ల ఇన్విటేషన్ గానీ మెంబర్షిప్ కార్డు గానీ లేకపోతే లోపలికి పంపడం కుదరదు సార్. యా నిన్న కాక మొన్న వచ్చినాడికి చంపుతామని బెదిరింపులు వస్తాయి, అందుకని పార్టీ సీనియర్ మెంబర్ నేను ఇక్కడ వెయిట్ చేస్తా ఉండాలా? పోయా. సరే, పంపడం కుదరదు, పోబో. యా నా పవర్ తెలుగునా మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఇప్పుడు కమిషనర్ కు ఫోన్ చేస్తాను, సీఎం కు ఫోన్ చేస్తాను, పిలువయ్య మీ సిబిఐ ఆఫీసర్ ని రెండులో ఒకటి తెలుసుకుంటాను. పిలు. చెప్పండి కేశవన్. సార్, మీరు స్టేజ్ మీద ఉన్నారు సార్. స్టేజ్ మీద? నేను ఇప్పుడే ఎంటర్ అవుతున్నాను. Oh,
ఎవడరా నువ్వు? నా పేరు శివరామ్, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం, నా వయసు 35, నేను చదువుకున్నది ఇంటర్మీడియట్. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం మీరు ఒకటి తెలుసుకోవాలి, నా సొంత ఊరు మిరియాలగూడ. నిన్నటి వరకు మా చిన్నబాబు ఒంటరిగానే పోరాడేవారు సార్. ఇవాళ మా ఊరే ఆయన వెనకాలంది, రేపు ఈ దేశమే ఆయన వెనకాలంటుంది సార్. చంపాడు చంపాడు చంపేశాడు, పెద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేశానన్నావు, వాడు అందరూ చూస్తుండగానే వెళ్ళి చంపేశాడు. ఏయ్, మీరందరూ కండబలాన్ని నమ్ముకున్నారు, వాడేమో బుద్ధిబలం చూపించాడు, సిగ్గుగా లేదు మీకు? రూలింగ్ పార్టీ వాడిని పబ్లిక్ గా చంపేశాడు, మిమ్మల్ని మీరే కాపాడుకోలేకపోయారు, ఇక ప్రజల్ని కాపాడతారని అడిగితే ఇక అంతే, నా మంత్రి పదవి గోవింద. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే ఏం చేయగలం? తాగడానికి నీళ్లు లేవు, కడుక్కోవడానికి నీళ్లు లేవు అని ప్రజలంతా గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు వెళ్ళి ఓట్లయ్యన్రా బాబు అంటే చొప్పు తీసుకొని కొడతారు. సారీ సార్, అతను ఇలా డైరెక్ట్ గా వస్తాడని మేము ఊహించలేదు సార్. వాడు బాగా దమ్మున్నోడయ్యా, వెనక నుంచి వస్తాడు, కింది నుంచి వస్తాడని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, కానీ వాడు రావాలనుకుంటే డైరెక్ట్ గా వస్తాడు. సారీ సార్, ఇకపైన అలా జరగదు సార్. ఇకపైన ఏంటి సార్? ఇకపైన మా అయ్యగారిని చంపడానికి అతను ఏమేం ప్లాన్లు వేసుకున్నాడు? అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని అయ్యగారి దగ్గర పనిలో చేరి 2 ఏళ్ళు అయింది. ఆయన పుట్టుకుని పోయారంటే నేను కరలు కన్నా ఈ బంగళా, కారు, గీరు, తోటలు ఏం కావాలి సార్? ఆయన చనిపోయారంటే వేరే మినిస్టర్ దగ్గర నాకు పనిపిస్తారా? ఫ్యూచర్ ప్లానింగ్ గురించి డిస్కషన్ సార్. అయ్యా, సిబిఐ వస్తున్నాడు, సిబిఐ వస్తున్నాడు, సిబిఐ వస్తున్నాడు. ఎందుకు రా అంత టెన్షన్? ఆస్తి పంపకానికి ఏమైనా వస్తున్నాడా? నాకు సెక్యూరిటీ ఇవ్వడానికిగా వస్తున్నాడు, రానివ్వు. ఏమై ఆఫీసరు, ఇప్పుడు వస్తున్న అతను సిబిఐ ఆఫీసరే, హంతకుడు కాదని మీకు క్లియర్ గా తెలుసు కదా, లేదంటే అది నన్ను కాల్చిన తర్వాత కనిపెడతారా? లేదు సార్, ఈయన సిబిఐ ఆఫీసరే సార్. అలానే అతన్ని కూడా లోపలికి వదిలేరు. ఏంటి సార్ ఇక్కడ ప్రాబ్లం? ఏం లేదు సార్, మీరు సిబిఐ ఆఫీసరా లేక పరశురామా అని సార్కు సందేహం. డోంట్ వరీ కేశవన్, నా సెల్కు ఫోన్ చేయండి. నా సెల్ నంబర్ నా టీంకు మాత్రమే తెలుసు. వాళ్ళు డైల్ చేసి ఈ సెల్ రింగ్ అయితే నేనే కాశీ విశ్వనాథ్ని. వాడు ఏదైనా రెడీ చేసుకోవచ్చు, కానీ ఈ సెల్ ఫోన్లో ఉన్నట్టుగా ఇంకో సిమ్ కార్డు రెడీ చేయలేడు. ఐడియా బాగానే ఉంది. ఈ తెలివి ముందే ఉంటే ఆ శివప్రసాద్ శివప్రసాద్గా మారుండేవాడే కాదు. చెప్పినట్టే జరిగింది. Yes, you are correct. వీడు ఏం చెప్పాడురా? ఏంటి కరెక్ట్? కొద్ది రోజులుగాను మారావక. Totally your change. What change? ఇంతకు ముందు నువ్వు సంతోషంగా ఉంటే బొగ్గు మీద ముద్దు పెట్టేదానివి, ఇప్పుడు చూడు ఒట్టి షేక్ అండే ఇస్తున్నావు. హే, ఇందులో ఏముంది? షేక్ అండ్ ఇస్తే ఏంటి, ముద్దు ఇస్తే ఏంటి? బట్ ఒకే ఒకరికి మాత్రం నువ్వు రోజు ముద్దులు ఇస్తూనే ఉన్నావు. ఎవరికి రా? ఏ బ్లాక్ లో ఉన్నారే ఆ సిబిఐకి? నిన్ను చూస్తుంటే ఏదో గుంది నాకు, నువ్వు నన్ను చూస్తా ఉంటే కైపెక్కెను ఎదకు. మనసులో నన్నీ కోసం దాచి ఉంచవలపు, ముద్దు మీద ముద్దులిచి తీర్చుకుంటా ముడుపు. ఎందుకింత టెక్కు నీకు, నన్ను చూసి నువ్వు నవ్వుకోకు. చిన్నయ్యో నీలో కొలుకు, నీకు ఇచ్చుకుంటా నాలు తడుకు, నీదే లేరా నా సరసం కోసరేను నీకు. నువ్వే తళ్ళామైతే భామా, దండాలెట్టి ఏడుకోనా. నువ్వే పెళ్ళామైతే భామా, దండాలెట్టి ఏలుకోనా. Everybody, andariki, okay, everybody, body.
సరిగా చూసుకుంటే స్వర్గం ఎందుకురా, అందం మదరకుండా సందకడా విందుకురా. వరస చూసుకోరా, నీ కులుకు తీర్చుకోరా, నీ రగడ తెలుసులేరా, నా దిగులు తుంచిపోరా. నీ జోరు నిలువ నీదు, నీ తీరు కమల నీదు, నీ హోరు కదల నీదు, నా పొరు ఊరుకోదు. నువ్వే పెళ్ళమైతే భామ దండాలెట్టి ఏలుకోనా, నువ్వే పెళ్ళమైతే భామ దండాలెట్టి ఏలుకోనా. కాసింత చోటిస్తే అసలే వదలవులే, ఏదో అనుకుంటే ఎంత దగా వచ్చనులే. సరసం సాగుతుంటే సరదా సంపుతుంది, నువ్వు పక్కనుంటే సంబరపడి తుళ్ళుతుంది. నువ్వే తగ్గకుంటే నీ జోరు జారకుంటే నీ తీరు మారకుంటే విలా వరస మారిపోతే నిట్టావుతానంతే. నీ చుట్టూ తిరుగుతూనే నే నిన్ను వదలనంతే. నువ్వే పెళ్ళామైతే భామా దండాలెట్టి ఏలుకోనా, నువ్వే పెళ్ళామైతే భామా దండాలెట్టి ఏలుకోనా. సరిగా కూడా సదాశివాన్ని వదిలేస్తే నేనేం రాజకీయ నాయకుణ్ణి? నువ్వేం మంత్రివురా అని మంత్రిమండలి ఖాండించిన మొహం మీద ఉమ్మేదా? అందుకే వాణ్ణి లేపేసి ఆ స్థానంలో మనవాణ్ణి కూర్చోబెట్టి తీర్పును అనుకున్నారు. మంత్రి జగదీష్ మాటల్ని ఏసీపీ రవిప్రసాద్ సీక్రెట్ గా రికార్డ్ చేశారు. ఒకవేళ తనకేదైనా ప్రాబ్లం వస్తే మంత్రిని బెదిరించొచ్చని అతను అనుకునుండొచ్చు. కరెక్ట్ గా చెప్పారు. జడ్జిని చంపడానికి మంత్రి డబ్బు ఇవ్వడం, అది ముగ్గురు చేతులు మారి బుల్లెట్ మనీ దగ్గరికి వెళ్లడం, ఈ ఆడియో క్యాసెట్, ఇలాంటి ఎన్నో ఆధారాలు మన దగ్గర స్ట్రాంగ్ గా ఉన్నాయి. వీటితో మంత్రిని అరెస్ట్ చేస్తే పరశురామ్ దగ్గర నుంచి కాపాడొచ్చు. చట్ట ప్రకారం అతన్ని శిక్షించనవచ్చు. హోమ్ మినిస్టర్ రేపు ఢిల్లీకి చేరుకోగాని అతని దగ్గర పర్మిషన్ తీసుకుని చట్ట ప్రకారం జగదీష్ ను అరెస్ట్ చేయాలి. సరే, ఆ మంత్రి జగదీష్ కి పార్టీలో మంచి పలుకుబడి ఉంది. అరెస్టు గిరీష్ అని వెళ్ళామంటే పెద్ద రగడ చేస్తాడు, తర్వాత చట్టపరంగా సమస్యలు వస్తాయి. చట్టం సవ్యంగా ఉండాలంటే ముందు అది స్ట్రాంగ్ గా ఉండాలి. కేశవన్, ఏంటి అక్కడక్కడ చెట్లు నరుకుతారు, 4-5 బస్సులు తగలబెడతారు, వాళ్ళు బయట ఉండడం వల్ల దేశం బూడిద కావడం కంటే వాళ్ళు లోపల ఉండడం వల్ల 4-5 బస్సులు బూడిదైతే పెద్ద నష్టమేం కాదు. ముందు ఆధారాల్ని జాగ్రత్త చేయండి. జడ్జి గారిని హత్య చేసింది మినిస్టర్ జగదీషే. అందుకు సంబంధించిన ఆధారాలు కాశీ విశ్వనాథ్ గారికి దొరికాయి. అందువల్ల మంత్రి గారిని వెంటనే ఖైదు చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి చంద్రబాబు. జగదీష్ జైలుకి వెళ్ళకూడదు. అయ్యో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి సార్ మీరు ఆటోలో వచ్చారు? వెహికల్ రిపేర్ అయింది. ఎంత త్వరగా ఆఫీస్కి వచ్చారండి సార్?
అది మంత్రి జగదీష్ విషయంగా హోమ్ మినిస్టర్ని కలవాలిగా. అవును, కలిసే ముందు ఎవిడెన్స్ అన్ని చెక్ చేయాలి, అందుకే వచ్చాను. అవును, మినిస్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారా? ఈవినింగ్ 4 o'clock. చుమ్మా ఇటు ఒరు చెకప్ సార్. వెరీ గుడ్. మీలాగా డ్యూటీ సభ్యంగా చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సార్. కేశవన్, ఇది మన ఆఫీసే కదా అని మీరు నిర్లక్ష్యంగా ఉండకూడదు. నన్ను ఎక్కడ చూసినా ఇలాగే చెక్ చేయాలి. ఓకే సార్. ఆ ఫైల్ తీసుకురండి. చేయలేదు, నా ఫోన్ అదిగో అక్కడ ఉంది. మీకు ఇంకెవరో ఫోన్ చేస్తుంటారు. హలో. హాయ్, నేనే ఐశ్వర్యని మాట్లాడుతున్నా. మీకోసం ఫ్లాట్ కి వెళ్ళాను. మీ సర్వెంట్ మీరు జిమ్ కి వెళ్ళినట్టు చెప్పాడు. లోపలే ఉన్నారా? నేను ఆఫీస్కి వచ్చేసాను. కార్ బయట ఉంది. కార్ రిపేర్ అయింది, అందుకే ఆటోలో వచ్చేసాను. రిపేర్ అయితే దీని షెడ్ లో వదిలేయొచ్చుగా. ఎందుకని జిమ్ బయట? హే, ఏంటిది? జిమ్ లోపల నుంచి వస్తున్నారు. కేశవన్, త్వరగా తీసుకురండి. ఇదిగో 1 minute సార్. ఏంటిది, ఫోన్ చేస్తే ఆఫీస్ లో ఉన్నాను, కార్ రిపేర్ అని అబద్ధం చెప్తున్నారు. నన్ను అవాయిడ్ చేస్తున్నారా? ఫోనా? ఎప్పుడు మాట్లాడా? ఇప్పుడే. నాతోనేగా మాట్లాడారు, వెంటనే కట్ చేశారే. ఇప్పుడు నా ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో కేశవన్, ఎవరండి? నేనే. నా సెల్ ఫోన్ కనిపించట్లేదు. నా సెల్ ఫోన్తో అక్కడికి ఎవరు వచ్చినా వెంటనే అరెస్ట్ చేయండి. అయ్యో సరే. గుడ్ మార్నింగ్ సార్. అతను సెల్ ఫోన్ చెక్ చేసి ఆఫీసులో కానిచ్చాను సార్. అతను ఇలా మోసం చేస్తాడని ఊహించలేదు సార్. అతను చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ చేశాడు. ఒక్క నిమిషం ముందు మీరు ఫోన్ చేసినా కూడా అతను పట్టుకునేవాడు సార్. ఇప్పుడు హోమ్ మినిస్టర్తో అపాయింట్మెంట్ ఉంది, ఏం చేద్దాం సార్? కేశవన్, మన దగ్గర మినిస్టర్కి సంబంధించిన ఆధారాలు ఉన్నట్టు మీకు నాకు మాత్రమే తెలుసు. మరి వాడికి ఎలా తెలిసింది? అదే సరే. వాడి ఆఫీస్ నుంచి ఏది తీసుకెళ్ళినా నేను సందేహపడేవాడిని కాదు. వాడి లక్ష్యం జగదీష్ని లేపేయడమే. ఆయనకు సంబంధించిన ఫైలే తీసుకెళ్లాడంటే మీరు చెప్పకుండా వాడికి ఎలా తెలుస్తుంది సార్? నన్ను అనుమానిస్తున్నారా మీరు? అవసరం అయితే నన్ను నేనే అనుమానిస్తాను. మన నీడను కూడా నమ్మకూడదనేది నేను సిబిఐలో నేర్చుకున్న మొదటి పాఠం. నిజం చెప్పండి, మీకు పరశురామికి ఏంటి సంబంధం సార్? సార్, నేను ఏం సార్ ఇది? బాధ్యత గల పోస్ట్లో ఉన్న అధికారి మీరు. ఇక పైన నా టీంలో ఉండాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సరే. నన్ను మీరు హెడో కేశవన్ నాయర్ ఎందా నోకున్నది? అన్నీ పోయా కదా. అతను నీ మీద సందేహపడ్డాడు కదూ. ఏడో నువ్వు తప్పు చేసావా? ఏడో నాయర్ నువ్వు తప్పు చేసావా? ఈ కేశవ నాయర్ ఐపీఎస్ ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఎందా ఈ గవర్నమెంట్ ఇచ్చే గోల్డ్ మెడల్ గుండెకు తగిలించుకోవాలనుకున్నావు కదా? ఇండియాలో నీ మంచి పేరున్న పోలీస్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈ స్టేట్ నుంచి గోల్డ్ మెడల్ సంపాదిస్తే కేరళ రాష్ట్రం మొత్తానికి గౌరవప్రదం అని ఆశపడ్డావు కదా? ఇప్పుడు మలయాళీస్ అందరికీ అవమానమే కదా. ఇంత జరిగాక కూడా నువ్వు ఇంకా ఉద్యోగంలో ఉండడం అవసరమేనా? ఏయ్, ఎవర్రా నువ్వు? చెప్పరా, చెప్పు. మీరేం సార్ సడన్ గా ఎలా వచ్చారు? నేను సరైన టైంకే వచ్చాను మిస్టర్ కేశవన్. మీరు నిజాయితీ గల ఆఫీసర్ అని నాకు తెలుసు. మీకు తెలియకుండానే మీలో ఒక లోటు ఉందని నేను అనుమానించాను. అది కరెక్ట్ అయింది. మీరు బాత్రూమ్ లో బాధపడుతూ మాట్లాడడం వీడు చాటుగా వింటున్నాడు. వీడే ఖచ్చితంగా పరశురామికి మ్యాటర్ చేరవేస్తున్నాడు.
పరడా, నా ఇంటి ఉప్పు తిని నాకే ద్రోహం తలపెడతావా? ఏడా విశ్వాసం ఉన్న మలయాళి వరువు. ఏయ్, నేను మలయాళిని కాదు, మిరియాల కూడా వాణ్ణి. మిరియాల గూడెం వాడు మలయాళం ఎలా మాట్లాడుతున్నాడ్రా? ఏయ్, ఈ గురువాయూర్ కేశవన్ తెలుగు మాట్లాడుతున్నప్పుడు ఈ మిరియాల కూడా పరందాముడు మలయాళం మాట్లాడడంలో ఆశ్చర్యమే ఉంది. నేను బతకడానికి వెళ్ళింది పాలక్కాడు, పక్షే ఞాన్ జనిచ్చదు మిరియాల గూడాకుం. ఏంటి కాశీ విశ్వనాథ్ సార్, ఆశ్చర్యంగా ఉందా? మలయాళం మాత్రమే కాదు, మా చిన్నబాబుకి అండగా తమిళం, కన్నడం, ఉర్దూ, బెంగాలీ, హిందీ వాళ్ళందరూ కూడా ఏకమై వస్తారు. త్వరలోనే మా చిన్నబాబు ఆ జగదీష్ని లేపేస్తారు. మీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అన్నీ ఒక్కటై వచ్చినా దీన్ని ఎవరూ అడ్డుకోలేరు. ఆ జగదీష్ చావు మా పరశురామయ్య గారి చేతిలోనే. ఎలా ఉండేవారు ఇప్పుడులా ఏరండి? అప్పుడంతా గరగాటం వాళ్ళు మన కాంపౌండ్ లోకి వచ్చారంటే మీరు లేచి గంతులేసేవారు. ఇప్పుడు ఏంటంటే అంటే దాదాపు గంట సేపటి నుంచి ఆడుతూ పాడుతూ ఉన్నా కొంచెమైనా మీలో చలనం రావటం లేదే. ఏది ఏమైనా పరశురావు మిమ్మల్ని చాలా భయపెట్టాడు సార్. ఎవరా భయపడ్డారు? మీరే. నేనా? భయపడ్డారు? నాలుగు హత్యలు చేస్తే వాడు గొప్పడైపోతాడా? నేను హత్యలు చేశానరా? జడ్జి, లాయరు, ఐఏఎస్ ఇలా రకరకాలుగా 40 మందిని. అవన్నీ మీరు రౌడీల్ని గూండాలని పెట్టి చేయించారు. కానీ ఆయన పట్టపగలు పబ్లిక్ ప్లేస్ లో అందరూ చూస్తూ ఉండగా ఎంతో ధైర్యంగా శివప్రకాష్ ను కాల్చి చంపాడు. అంత దమ్ము మీకెక్కడ ఉంది? నాకంటే తెలివైన వాడా? ఒక్కసారి చదివి చూడరా నా రాజకీయ చరిత్రను. ఈ జగదీష్ పవర్ అంటూ వాడికి తెలియదు. ఆ పరశురాం నా కాలి గోటితో సమానం. దమ్ముంటే రమ్మను వాణ్ణి. రాయ్ పరశురాం, రారా! ఇదిగోండి, నేను పట్నంలో ఉన్న చిన్నబాబు గారి దగ్గరికి వెళ్తాను. వచ్చే వారం మన వాళ్ళందరినీ అక్కడ రమ్మను. అలాగే. నాకేం కాలేదు ద్రౌపది, ముందు మనం మన చోటుకు వెళ్ళాలి. ఆటో మాట్లాడు బాబు. ఆటో వస్తుందా? ఎక్కడికి వెళ్ళాలి సార్? దూల్పేట. అలాగే వెళ్దాం సార్. రండి, వెళ్దాం. రండి చెల్లి బాబు, రండి. ఎక్కండి. బాబు, మీరు అడిగిన 5 లక్షల రూపాయలు ఇందులో ఉన్నాయి. విధి విలాసం చూశారా? ఒకే రక్తం ఇద్దరిని తలపడేలా చేసింది. మిమ్మల్ని ఎలాగైనా పట్టుకోవాలని ఆ కాశీ విశ్వనాథ్ కంకణం కట్టుకుని తిరుగుతున్నాడు. తోడబుట్టినోడితోనే తలపడుతున్నానని బాధపడకండి, ఇప్పుడే చెప్తున్నాను. ఏనాటికైనా జగదీష్ చావు మీ చేతుల్లోనే రాసింది. మీ కులదైవం ముచ్చారమ్మ మీకు అండగా ఉంటుంది. ఎంతైంది బాబు? 40 రూపాయలు సార్. మిగతా చెల్లెలు నువ్వే ఉంచుకో. వచ్చేవారం ఇంకో 10 మందిని బయలుదేరదామని చెప్పాను. ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినా పర్వాలేదు. ఊళ్ళో ఉన్న మగాళ్ళందరూ మీకు సహాయం చేయడానికి వస్తూనే ఉంటారు. హలో కేశవన్, దూల్పేటలో ఉన్న పాత సిమెంట్ రాళ్ల ఫ్యాక్టరీని రౌండప్ చేయండి. నువ్వు? నేను పరశురాముని కాదు, కాశీ విశ్వనాథ్. చిరబాబు పారిపోండి, పారిపోండి చిరబాబు, సిబిఐ కాశీ వచ్చాడు. రవీంద్రనాథ్ మాగంటి.
25 ఏళ్ల క్రితం నన్ను కాశీలో వెతకడం మొదలుపెట్టి ఇవాళే కనుక్కున్నావు కదూ. మన దాగుడు మోతలాట ఇంతటితో ముగిసిందనుకోకు. ఆ జగదీష్ ని అంతం చేసేంత వరకు అది పూర్తి కాదు. ఈ కాశీ విశ్వనాథ్ ఉన్నంత వరకు అది నీ వల్ల కాదు. ఈ లోకంలోని కన్న తండ్రిని చంపిన వాడికి రక్షణ కల్పించే మొదటి వ్యక్తివి నువ్వేరా. తప్పు చేసిన వాడికి శిక్ష పడేలా చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి, 1000 మార్గాలుండొచ్చు. అవి నాకు అనవసరం. ఆ జగదీష్ కు చావు ఎప్పుడొచ్చినా అది నాన్నగారి చావుకి ప్రతీకారం కావాలి. ఎందుకురా రాక్షసుల్లా ప్రవర్తిస్తావు? అవును, నేను రాక్షసుణ్ణే. అమాయక ప్రజల్ని మోసం చేసి పొలాల్ని కాజేసిన వాడు మనిషి అయితే నేను రాక్షసుణ్ణే. మీకోసమే పాటుపడతామని ఓట్లు సంపాదించి గెలిచిన తరువాత తన స్వార్థం చూసుకున్నవాడు మనిషి అయితే నేను రాక్షసుణ్ణే. అన్యాయాన్ని ఎదిరించిన ఒక మంచి మనిషిని అర్ధరాత్రి ఇంట్లో దొరబడి కొట్టి అవమానించారే, వాళ్ళందరూ మనుషులైతే నేను రాక్షసుణ్ణే. నేను మనిషినో కాదో నాకు అనవసరం. జగదీష్ ను అంతం చేయడమే నా లక్ష్యం. చాలా మంచి లక్ష్యం. ఇలా అనడానికి నీకు సిగ్గుగాలేదు? సిగ్గుపడుతున్నాను రా. నిన్ను నా తోడబుట్టిన వాడని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. పరువు కోసం ప్రాణాలు అర్పించిన మాగంటి చక్రవర్తి వంశంలో నువ్వు కూడా పుట్టావంటే నేను సిగ్గుపడుతున్నాను రా. మన ఊళ్ళో జరిగిన ఆ సంఘటన ఒక కథగా మాత్రమే నీకు తెలుసురా. ఆ దారుణమైన సంఘటనని దగ్గరుండి నా కళ్ళతో చూశానురా. అది ఇంకా నా గుండెల్ని దహించి వేస్తోంది. దానికి ఏకైక మందు ఆ జగదీష్ చావు మాత్రమే. దాన్ని అడ్డుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. వాణ్ణి నువ్వు కాపాడాలని ప్రయత్నిస్తే మనిద్దరిలో ఎవరో ఒకరే ప్రాణాలతో ఉంటారు. రారా, రా. సంతోషంగా ఉంది, జీవితంలో మొదటిసారిగా ఒక వీరుడితో పోరాడుతున్నాను. రారా, రా.
జగదీష్ చావుకి 10వ తేదీన ముహూర్తం పెట్టాను. మన కన్న తండ్రి, నా కన్న తండ్రి చనిపోయిన రోజది. వీలైతే వచ్చి వాణ్ణి కాపాడుకో. రేయ్ రేయ్ ఆగు. కేశవన్ త్వరగా రండి రండి. అవును, ఎందుకింత లేట్ అయింది? సారీ సార్, కొరచే ట్రాఫిక్ లో. వెంటనే వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి. త్వరగా త్వరగా వెళ్ళండి వెళ్ళండి. కేశవన్ ఏం చేస్తున్నారు? ముందు వెళ్ళి వాడిని అరెస్ట్ చేయండి. మొయ్యరా నోరు. రే, హత్యలు చేసే పరశురాం, నువ్వు కాశీ విశ్వనాథ్లా యాక్ట్ చేస్తే నిన్ను నమ్మేస్తానా? ఈ గురువాయూర్ కేసు నాయర్ ఒకసారి మోసపోతాడు, రెండుసార్లు మోసపోతాడు, మూడోసారి మోసపోడరా? ఎందుకు తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు? వాడు తప్పించుకోండి. ఇంకోసారి మాట్లాడమంటే నేను షూట్ చేసి పారేస్తాను. 50 బుల్లెట్లకైనా ఎలా లెక్క చూపించాలో నాకు తెలుసు. మా గురువు కాశీ విశ్వనాథ్ నేర్పించాడు. ఎత్తర చేతులు, చేతులు పైకితో. ఇప్పుడేంటి, నన్ను అరెస్ట్ చేయాలి అంతేగా? ముందు కాశీ విశ్వనాథ్ని లోపలికి తీసుకురండి. అతని చేతే నాకు సంకెళ్ళు వేయించండి. ఇది మంచి పాయింట్. సార్ చేతులతో బేడీలు వేస్తే చాలా బాగుంటుంది. రవీందర్ సార్, సార్ ను కొంచెం త్వరగా రమ్మని చెప్పు. ఎస్ సార్. ఉండు, మా స్టీఫ్ వస్తున్నారు. హలో మిస్టర్ హంతక చక్రవర్తి, ఈ గురువాయూర్ కేశవ నాయర్కి ఒక విరుదు వచ్చేసింది. ఈ మ్యాటర్ రేపు కేరళ అంతా అన్ని పేపర్లోనూ హెడ్లైన్స్ లో వచ్చేస్తుంది. ఆ తర్వాత కేరళలో నెంబర్ వన్ హీరో మమ్మీ మోహన్ లాల్ కాదు, ఈ కేశవ నాయర్ తానే. సార్ సార్ సార్, బయట ఎవరు లేరు సార్, మీ బండి కూడా కనపడలేదు. అయ్యో, ఎండ గురువాయూరప్ప అంటే వాడే నా హంతకుడు. ఓ సారీ 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 సార్, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కొంచెం కాదు, చాలా కన్ఫ్యూజ్ అయ్యారు. గన్స్ దంచండి, రండి సార్ లేపుదాం. చిన్నబాబు, ఆ కాశీ విశ్వనాథ్ జగదీష్ నీళ్లు ఖాళీ చేయించి వేరెక్కడో సేఫ్ గా దాచిపెట్టాడు. అతన్ని ఎక్కడుంచాడో తెలియలేదయ్యా. ఆ జగదీష్ ని ఈ లోకంలో ఎక్కడ దాచిపెట్టినా సరే నేను అనుకున్న చోటికి వాడిని రప్పించగలను. ఎలా చిన్న బాబు? ఏంటయ్యా నువ్వు కొత్తలో ఉన్నా? నిన్నే పనిలో చేరాను సార్. ఎవరు? మిరియాలు కూడా. అయ్యగారు, కొరియర్ లో పార్సల్ వచ్చిందండి. ఏముందయ్యా పార్సల్? ఓపెన్ చేయి. హలో సార్. సార్ సార్ సార్, అదేదో అదే సార్ సార్, అది అదేదో. అయ్యో, అలాంటి నిర్ణయానికి రాకండి సార్. సార్ నేను వస్తున్నాను సార్. సార్ సార్ నేను వస్తున్నా వస్తున్నా. ఎవరండి ఫోన్లో ఎందుకు ఇంత టెన్షన్ అవుతున్నారు? పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్ అయ్యా, ఎవరో నా గురించి కంప్లైంట్ ఇచ్చారట. 1 అవర్ లో పార్టీ ఆఫీస్ కు వచ్చి ఆ కంప్లైంట్ కు సరైన సజ్జాషి ఇవ్వకపోతే పార్టీలో వచ్చి సస్పెండ్ చేస్తానంటున్నారు. కాశీ విశ్వనాథ్ ఎందే ఉన్నారు? విశ్వనాథో ఎక్కడయ్యా ఎక్కడ? ఏమైంది సార్ మీకు? నా మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చారట, నేను వెంటనే పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి. ఆ ఏర్పాట్లు చూడు. సారీ సార్, ఇవాళ 10వ తేదీ, పరశురాం మిమ్మల్ని చంపాలనుకున్న రోజు. కానీ నన్ను కాపాడడానికి మీరున్నారు కదా. ఏం కాదు, పద పద బయలుదేరదాం. ఇలా సడన్ గా బయలుదేరాలంటే ఎలా సార్? అయ్యో, ఆర్గ్యుమెంట్ కు టైం లేదు. నేను వెళ్ళకపోతే కుప్పలు అంటుకుపోతాయి. 1 గంటలో నేను పార్టీ ఆఫీస్ లో ఉండాలి. సారీ సార్, ఇప్పుడు వెళ్ళడం కుదరదు. పదవి 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 పోతుంది విశ్వనాథ్. పదవి పోయిన తర్వాత నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఇలా చూడు, ఈ విశ్వనాథ్ చచ్చిన మంత్రిగానే చావాలి. నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్లేదు అనుకో, నేను ఆత్మహత్య చేసుకుంటాను. కేశవన్ సార్, వెళ్ళడానికి ఏర్పాట్లు చేయండి. ఓకే సార్. చాలా తప్పులు చేశానండి. రాజకీయాల్లోకి రావడం తప్పు, మంత్రిని కావడం తప్పు, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాను చూడు, అన్నిటికంటే పెద్ద తప్పు. మిమ్మల్ని మంత్రి పదవి నుంచి తీసేస్తారని చెప్తున్నారే, నుంచి అడిగే వాడికి సమాధానం చెప్పలేను. సార్, ఎక్స్ మినిస్టర్ సచ్చిదానంద మీ గురించి. మా నన్ను వదిలేయ్, మీటింగ్ అయిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను. అంత పెద్ద తప్పు ఏం చేశారు? మహాత్ములవా తప్పులు చేయకుండా ఉండడానికి? చేయకూడని తప్పులు చాలా చేశావు. సరే, నేను చెప్పిన పని చేశావా? లేదన్నా. జగదీశ, నన్ను పార్టీకి దూరం చేసావా? ఇప్పుడు చూసావా, నిన్ను పార్టీ నుంచి తరువేయడానికి ఏర్పాటు చేస్తాను.
రాజకీయాల్లో దూరం చేయడాలో ఉత్తరం వేయడాలో సహజమయ్యా సహజం. రాజకీయాల్లో దూరం చేయడాలో ఉత్తరం వేయడాలో సహజమయ్యా సహజం. మిమిక్రీ బానే ఉంది నాయకుని రాణి, ఈ మిమిక్రీ తోటే నీకు పెడతాను స్పాట్. నన్ను దెబ్బ కొట్టేవాడి ప్రపంచంలో లేడయ్యా. ఉడంకాయలా ఉండి నన్నే సవాల్ చేస్తాను. నలభై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. హలో, ఏంటి రవీంద్రనాథ్ మాగంటి కుశలమా? ఆ జగదీష్ కి డేటే కాదు, టైం కూడా ఫిక్స్ చేశాను. వాడు కూర్చున్న కుర్చీలో బాంబు పెట్టాను, వాడు లేస్తే వెంటనే పేలుతుంది. కూర్చుని ఉన్న అరగంటలో పేలుతుంది. వీలైతే చివరిసారిగా వాడి ముఖం చూసిరా. కేశవన్, కమ్ ఆన్ క్విక్. మీరాగండి, మీరు ఎంత సీబీఐ ఆఫీసర్ అయినా లోపలికి వెళ్ళడం కుదరదు. ఇక్కడ ముఖ్యమైన పార్టీ మీటింగ్ జరుగుతుంది. అయ్యయ్యో, మీరు లేవకండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. కేశవన్ సేఫ్ చెక్ చేయండి, మీరు కలవకండి. దయచేసి లేవకండి, అలాగే కూర్చోండి. కేశవన్ వెంటనే బాంబు స్టాండ్ని రప్పించండి. ఈ టేబుల్ సైజ్ అని క్లియర్ చేయండి. మనిషికి ఒక లక్ష్యం ఇస్తాను, నన్ను కాపాడండి. ఒక్కొక్కరికి ఒక్క లక్ష్యనా? మీ ప్రాణం కలిసి చాలా చీప్ అయిపోయింది అయ్యారు. అందమైన చెత్త బాగుండు, త్వరగా చూడండి అయ్యా. అయ్యగారు వెనక ఎవరో ఏదో పెట్టారంట. అరి పాప కుల్లారా, అయ్యగారు ఉండగానే ఆయన సీటు చించేస్తున్నారేట్రా. జగదీష్ మీద వాళ్ళ పార్టీలో కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? అవును, నేనే కంప్లైంట్ ఇచ్చాను. దానికి ఏంటి ఇప్పుడు? ఎందుకు కంప్లైంట్ ఇచ్చారో తెలుసుకోవచ్చా? అదంతా నీకు చెప్పాల్సిన అవసరం లేదా? ఓహో, అలా అయితే ఆ హంతకుడు పరశురామ్ కి మీకు ఏంటి సంబంధం? ఏంటి ప్రశ్నలు తెకమగ్గా ఉన్నాయి. ఇలా చూడండి, మీరిచ్చిన కంప్లైంట్ వల్లే ఈ మీటింగ్ జరుగుతోంది. ఇక్కడికి వచ్చిన జగదీష్ ప్రమాదంలో ఇరుక్కున్నారు, అందువల్ల. అయ్యయ్యో, అడితిప్పి ఈడితిప్పి నన్ను ఊచలకి పెట్టించాలో ఉన్నారు. నేను నిజం చెప్పేస్తాను. జగదీష్ ఉన్నాడే, ఆడు మామూలు కాదు సార్, పెద్ద హంతకుడు. వాడే జడ్జి సదాశివం గారిని హత్య చేస్తున్నాడు. అవును సార్, దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఎవడో ఒక నాకు పంపాడు. ఆధారాలతోనే కంప్లైంట్ చేశాను. అయ్యా పత్రికా విలేకరులారా, అందరూ ఇట్రండి. ఇటవయ్యా రండి రండి, త్వరగా రండి రండి. వినండి వినండి, జగదీష్ అలాంటి వాడో తెలుస్తుంది. నువ్వే మంత్రి పని మంత్రిమండలి నా మొహం మీద కాండ్రించి ఉమ్మేయదు సార్. అయ్యో ఇది కాదు, మిమ్మల్ని మంత్రి పదవి నుంచి పీకేస్తున్నారట. జడ్జి సదాశివం గారిని మీరే చంపించినట్టు అందరికీ తెలిసిపోయింది. ఎలా తెలిసింది? ఆ మరుగుజు సత్యనారాయణ దగ్గర ఎన్నో ఆధారాలు ఉన్నాయంట. పార్టీ ప్రెసిడెంట్ గవర్నర్ గారిని కలవడానికి వెళుతున్నారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి నన్ను మంత్రి పదవి నుంచి తీయించేస్తాను. లేవకండి లేవకండి, మీ కుర్చీలో పెట్టిన బాంబు డామ్మని పేలిపోతుంది. అయ్యా ఇక నన్ను సెలవు తీసుకోమంటారా? అయ్యా ఎక్కడికి రా, మంత్రి పదవి లేకుండా నువ్వు ఉండలేవు, మంత్రికి పిఏగా కాకుండా నేను ఉండలేను. గుమాంగో చెరువు ఎండిపోయాక కొంగకు పనే ఉంటుంది. వస్తానయ్యా. నమస్తే నమస్తే నమస్తే. రాయ్, విశ్వాసం లేని కుక్క నిన్ను.
ఏం సార్ పరీక్షలు అయ్యి అవుతున్నారు. బాంబు ఏ మోడల్ చెక్ చేస్తున్నాం సార్? మోడల్ సీట్ కింద సెల్ ఫోన్ పెట్టారు బాంబు అయ్యా. పరశురాం మిస్టర్ మాధు, దీన్ని డిఫ్యూజ్ చేయడం ఇంపాసిబుల్ అవును సార్. ఏమైంది సార్? సార్ మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. రండి. అలాగే కూర్చోండి. సారీ సార్, ఇంకో 15 నిమిషాలు ఆ బాంబు ఖచ్చితంగా పేలిపోతుంది. ఏంటి మీరు అనేది సార్? ఇట్ ఇస్ వెరీ క్రిటికల్లీ డిజైన్డ్ బాంబ్ సార్. హీస్ డిజైన్డ్ ఇన్ ల్యాండ్ మైన్ మోడల్ విచ్ కెనాట్ బి డిఫ్యూజ్డ్. అవును సార్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏవేవో వైర్లు ఫిక్స్ చేశారు సార్? పొరపాటున ఇంకేదైనా వైర్ కట్ చేస్తే బాంబు బ్లాస్ట్ అవుతుంది సార్. సార్ మేము ఎన్నో రకాలుగా ప్రయత్నించాం, మా వల్ల కాలేదు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఏంటయ్యా వాళ్ళు దూరంగా వెళ్ళి గుసగుసలు ఆడుకుంటున్నారు? ఈ దేశాన్ని ఎలా రక్షించాలనా? ముందు నన్ను రక్షించమనండయ్యా. స్క్వాడ్ ని పంపించండి. స్క్వాడ్, లెట్స్ గో బ్యాక్. ఎస్ సర్. ఏంటయ్యా మీరు కూడా వెళ్ళిపోతున్నారు? ఏ ఉండడయ్యా, ఏ ఎవరు లేకపోతే ఎలా? అరే కేశవన్ సార్, పోలీసులు కూడా వెళ్ళమనండి. ఎస్ సార్. చిన్నబాబు, బాంబు స్క్వాడే చేతులు ఎత్తేశారు. ఇన్స్పెక్టర్ సార్, అందరినీ 100 మీటర్ల దూరంగా వెళ్ళండి. కాశీ విశ్వనాథ్, ఏ అందరినీ దూరంగా వెళ్ళిపోమంటున్నారు? ఏం జరుగుతోంది ఇక్కడ? బాంబు డిఫ్యూజ్ చేయడం కుదరదని చెప్పారా? అందరినీ దూరంగా పంపించేశాను. సీఎంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బాంబు పెట్టడం ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది సార్. మీరు బయటకెళ్ళండి సార్. మీరు? లేదు, నేను ఇక్కడే ఉంటాను. మీరు ఏమంటున్నారు సార్? ఇతన్ని కాపాడాల్సిన బాధ్యత నాది. ఇతని ప్రాణానికి ఏదైనా అయితే నేనే బాధ్యత వహించాలి. షిప్ మునిగిపోతున్నప్పుడు కెప్టెన్ మాత్రం తప్పించుకోవడం న్యాయం కాదు కేశవన్. మీరు వెళ్ళండి సార్. కేశవన్, దయచేసి మీరు వెళ్ళండి. హలో రాయ్, నువ్వెందుకు అక్కడ ఉన్నావు? ముందు అక్కడి నుంచి బయటకెళ్ళు రాయ్. అది చెప్పడానికి నువ్వెవర్రా రాయ్? వాడు చేసిన పాపానికి వాడు శిక్ష అనుభవిస్తున్నాడు. నీకేం వచ్చిందిరా? పెద్ద బాధ్యత బాధ్యత అంటున్నావు. నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కేశవన్, మీరు వెళ్ళండి. నిజంగా చెబుతున్నాను సార్, యు ఆర్ రియల్ కెప్టెన్ సార్. ఎక్కడికి బాబు వెళ్తున్నారు? రవీంద్రన్ని కాపాడాలి. అతను చావనివ్వండి. మిమ్మల్ని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు? అతన్ని కాపాడతానంటారండి? ఆయన మీ వంశమే కాదని మీరే కదా బాబు చెప్పారు. రాయ్, కర్తవ్యం కోసం ఎప్పుడైతే వాడు తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాడో అప్పుడే వాడు నా తమ్ముడయ్యాడురా. నేను చేసిన హత్యలకి చట్టం నన్ను ఎప్పుడైనా శిక్షించచ్చు, కానీ మా వంశంని చెప్పుకోవడానికి వాడొక్కడే ఉన్నాడు. వాడు చావకూడదు. సార్, ఇంకా 5 నిమిషాలే ఉంది. నేను లోపలికి వెళ్తేనే వాళ్ళని కాపాడగలను. ప్లీజ్. అతను వదిలేయండి. ఇంకో 4 నిమిషాలే ఉన్నాయి. ఏమైనా చెయ్యి. వస్తున్నాడు, చంపడానికి వస్తున్నాడు. సార్ ప్లీజ్. తప్పేస్తాడు. నాకు ఆ డేట్ ఫిక్స్ చేస్తావు. మీ వంశానికే డేట్ ఫిక్స్ చేసినోనిరా. నీ బాబు చక్రవర్తి మాగంటి కుక్కను కొట్టినట్టు కొట్టి చంపానురా. పరువు కోసం ప్రాణాలు వదిలాను, అందుకోసం పగ తీర్చుకోవాలని వచ్చావా? Oh.
మిరియాల గూడకే చక్రవర్తిరా మీ బాబు, ఆయన నన్నేం చేయలేకపోయాడు. ఆయన బిడ్డవి నీవల్లవుతుందా? నా చేతిలో చావడానికే పుట్టిన వంశం రా మీది. కాళ్లతో తొక్కించుకుని చచ్చే వంశం మాది కాదురా. నీది నాది ఒకే రక్తం, మాగంటి చక్రవర్తి వంశం రా మనది. ఆ జగదీష్ తుపాకీ తీసి పరశురామ్ను కాల్చాడు, ఆ పరశురామ్ మీ తుపాకీ తీసి జగదీష్ను కాల్చాడు. మీరింత కష్టపడినా చివరికి ఆ మిరియాలగూడెం అతను గెలిచాడు. అవును, మిరియాలగూడకు చెందినవాడే గెలిచాడు. ఏదేమైనా చివరికి గెలిచింది మా కెప్టెన్ సారే. ఎనక అరియన్ సార్. అన్నా, మిమ్మల్ని చూడాలని మానవాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, రండన్నా.